ఎవరు రారు, అదే ఆలస్యం అవుతుంది. 7 ప్రార్థనలు కంటిన్యూ చేయలేకపోతున్నాం. అయితే అందుకని కొద్దిగా ఎర్లీగా అయినా సరే మనం ప్రార్థనలు ప్రారంభించేసుకుందాం. మరి సిద్ధపడినట్లయితే ఈ దినపు కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి దేవాతి దేవుడు మహాకృపను బట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ అమలాపురం పట్టణంలో సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. మరి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ, ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వచ్చిన ప్రతి వారు కూడా ప్రతి ప్రార్థన కూడా విలువైంది గనక ప్రతి ప్రార్థనలో కూడా పాల్పంపులు పొందండి. ఈ స్థలంలో దేవుని యొక్క సన్నిధానం ఉంది. మీరు చేసే విజ్ఞాపన ఆయన ఆలకిస్తున్నారు. ఇక్కడ చేరువచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతం నుంచి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీరున్నటువంటి ప్రదేశంలో మోకరిల్లి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కార్యక్రమం అంతా కూడా జరపబడులాగున మరి విశేషంగా మరి ప్రభు బల్ల కార్యక్రమానికి మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఘనుడా, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ మహోన్నతమైనటువంటి ఈ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఇదిగో నాయనా ఈ సమయంలో మమ్మలను ఈ అమలాపురం పట్టణంలో నాయనా ఈ రీతిగా సమకూర్చి మీ సన్నిధానాన్ని పొందుకోవటానికి కృపనిచ్చారు. ఇదిగో నాయనా చేరి వచ్చినటువంటి బిడ్డలు మాత్రమే కాకుండా నాయన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నాయన అక్కడ కూడా నాయన మీ సన్నిధానాన్ని అందించడానికి కృపనిచ్చారు. ఇదిగో నాయన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటుండగా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధానాన్ని మాకు తోడుగా ఉంచండి అయ్యా. అల్పులము అయోగ్యులము ఎన్నిక లేనటువంటి వారము నాయన మీ కృపను బట్టి నాయన ఎన్నిక చేసిన గొప్ప రీతిని బట్టి వందనాలు. ఏ కృపకు పాత్రులుగా ఎంచారో, ఏ కార్యాన్ని బట్టి నాయన మేము రక్షణ పొందామో, ఆ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ఆయన ఇదిగో నాయన ఆ సాక్ష్యాన్ని పొందుకోవటానికి కృపనిస్తున్నారు. ఇదిగో నాయన చేరువచ్చిన బిడ్డలను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడ ఏ బిడ్డనైనా ఈ యొక్క సన్నిధిని పొందుకుంటున్నారో బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సమయంలో నాయన కార్యక్రమాన్ని ప్రార్థిస్తుంటండిగా. ఇదిగో నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి విరిగి నలిగిన హృదయముతో నాయన ఈ కార్యాన్ని కొనసాగించుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటుండగా మీ కృపని మనం వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థించుట మాకు నేర్పించండి అయ్యా. పట్టుదలతో ప్రార్థించుట మాకు నేర్పించండి అయ్యా. ఏ బిడ్డ దిగులు విచారము కన్నీరుతో నాయన నీ సన్నిధానానికి వస్తున్నారో తండ్రి, కృపను బట్టి నాయన బిడ్డలను లేవనెత్తమని వేడుకుంటున్నాం. భారభరితమైనటువంటి హృదయముతో ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుచుండగా తేలికపరచండి తండ్రి. వారి భారమును ప్రయాసను తొలగించండి తండ్రి. అశాంతిని తీసివేయండి, చీకటిని తీసివేయండి, వ్యసనాన్ని తీసివేయండి. నాయన మీ కృపలో మేమందరము నాయన క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ప్రార్థనా సహవాసముగా హెచ్చించిన రీతిని బట్టి వందనాలు. అనేక కుటుంబాలు, అనేక లక్షల మంది బిడ్డలు, అనేక ప్రాంతాలు నాయన దీవించబడటానికి కృపనిచ్చారు. ఇదిగో నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థిస్తుంటుండగా ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఇదిగో నాయన ఏ బిడ్డ నాయన హృదయాలను ప్రోక్షిస్తుందో, వారి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవ ఇదిగో నాయన వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన ఆలకించి మేలు చేత తృప్తిపరచమని వేడుకుంటున్నాం. ఆరాధిస్తుంటుండగా ఆత్మతో శరీరముతో ఆరాధించటం మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో నాయన మా హృదయములను ఆత్మలను శరీరములను ఏకపరిచి సజీవ యాగముగా ఆరాధనలో పాలుపంపులు పొందుట మాకు నేర్పించండి అయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మోకాళ్ళ కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి మనం వేడుకుంటున్నాం. గర్వహృదయాన్ని తొలగించండి, అహంకారాన్ని తొలగించండి తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన తగ్గించుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ కీర్తనలు పాడుచుండగా మంచి స్వరాలను దయచేయండి తండ్రి. ఉజ్జీవ గీతాలు ఆలపించుటకు మాలో నాయన మీ కృపను బట్టి లేవనెత్తమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ చేరువచ్చిన బిడ్డలను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. రాబోతున్న బట్టిన బిడ్డలను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఇదిగో నాయన వాక్య విభాగంలో మీరుండండి, నాతో మాతో మాట్లాడండి దేవ. వాక్యమైన దేవ మీ వాక్యము ఆదరించేటటువంటిది, మీ వాక్యము కృప చూపించేటటువంటిది తండ్రి. ఏక మనసును దయచేయండి తండ్రి. ఆరాధించేటటువంటి సమయంలో మేమందరము ఏకాత్మను కలిగి
ఉండుటకు కృప దయచేయండి. కార్యక్రమంలో ప్రతి విభాగములోనూ మీరు ఉండమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో నాయనా ప్రభు బల కార్యక్రమాన్ని ఏర్పాటులో నాయనా మీరు ఉండండి అయ్యా. దాని విలువ తెలుసుకునేటువంటి వారిగా స్వపరీక్ష చేసుకుని మేమందరము నాయనా ఏక పాత్రలోనిది పానము చేసి ఏక పాత్రలో భుజించేటటువంటి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ఇదిగో నాయనా ఈ ప్రాంగణాన్ని మీ మహిమ చేత నింపండి. ప్రాకారములలో నాయనా మీ కృపను మీ పరిశుద్ధ దేవదూతల కావలి కంచిగా ఉంచండి. వస్తున్న బిడ్డలకు క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయనా ఎటువంటి సాంకేతిక లోపము లేకుండా మీ కృపను బట్టి నాయనా ఈ కార్యక్రమం నాయనా చక్కగా మీ మహిమార్థమై జరపబట్ట కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయనా అమలాపురం పట్టణంలో ఉజ్జీవాన్ని లేవనెత్తండి తండ్రి. ఇక్కడ ఉన్న సంఘాలను దీవించండి, దైవజనులను దీవించండి. మీ కృపను బట్టి మహిమార్థమైనటువంటి కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయనా ఈ ప్రార్థనలో నాయనా ప్రతి విభాగంలో నాయనా ప్రార్థిస్తుంటుండగా ఇదిగో నాయన అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి కొరకు, కుటుంబ సమస్యల్లో ఉన్న వారి కొరకు, యవన బిడల కొరకు నాయనా ఆత్మీయమైన వృద్ధి కొరకు ప్రార్థన చేయబోతున్నామయ్యా. ప్రతి అంశం కొరకు ప్రార్థన చేయబోతుంటుండగా ప్రార్థన నేర్పించండి అయ్యా. మాకు పట్టుదలతో ప్రార్థన చేయటము నేర్పించండి తండ్రి. కృప కలిగిన దేవ, ఇటు రీతిగా మీ కృపను బట్టి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి ప్రతి బిడను దర్శించండి, ప్రేమ చేత నింపండి. ఇటు రీతికి ఇదిగో నాయనా ఈ కార్యక్రమాన్ని మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా మీ మహిమార్థమై మాకు దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని నడిపించి మీ కృపలో బలపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి రాజేష్ అయ్య గారు, పాస్టర్ రాజేష్ గారు పెద్దపట్నం లంక, వారు ఒక పాట పాడతారు. వారిని ముందుకు రావాలని కోరుతున్నాను. త్వరగా దేవునికి మహిమ కలిగినే కాక అభిషేకాలు నడిపించిన సేవకులకును, మరి కూడు వచ్చిన సంఘ బిడ్డలకును, మరి దేవుని యొక్క సేవకులకును, ఆర్కిస్ట్ వరకు కూడా, వీడియో వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. మరి పాట పాడుచూ ఉండగా అందరు కూడా చప్పట్లు కొట్టి దేవుని మహింపొద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యేసు రాజ్యం, అందమైన రాజ్యం, అందులో నేను నివసించున్న పాట పాడి దేవుని మహింపొద్దాం. నా యేసు రాజ్యం, అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సపన కూడా దేవుని మహింపొద్దాం.
రెండవ ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా ఆత్మీయ వృద్ధి కొరకైనటువంటి ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. రక్షణ సువార్త కొరకు ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానాల కొరకు, సువార్త ప్రకటించబడుట కొరకు, ఆత్మల రక్షణ కొరకు, వాక్యము చేత పోషింపబడుట కొరకు ప్రార్థన చేద్దాం.
ఇక ముఖ్యంగా లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్నటువంటి వారికి దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు జవాబు ఇవ్వకపోయినప్పటికీ కూడా వాటి కొరకు ప్రార్థన చేస్తామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. మరి ప్రతి ప్రార్థన అవసరత ఇప్పుడు మాత్రమే కాకుండా తర్వాత కూడా నమోదు చేసుకుని మరి విషయాల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం రెండవ ప్రార్థనగా ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యున్నతి ఆశీర్వాదం ఏదైనా ఉందన్నట్లయితే అది ప్రభువుని కలిగి ఉండుటే, వాక్యాన్ని కలిగి ఉండుటే, దేవుని సహవాసంలో బలపడటే. ఒక మనకు ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఈరోజు అరీతైన ఆశీర్వాదం కొరకు దేవుని మహిమ పరుద్దాం. ఎవరైతే దేవుని కలిగి లేరో వారు మన మనసు పొందటానికి, రక్షణ పొందుటకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చేటటువంటి వాక్యము కొరకు, ప్రార్థనా సహవాసము కొరకు, దైవ సన్నిధి కొరకు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాద కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, కృపా కనికరము కలిగినటువంటి తండ్రి, ఇదిగో నాయనా మేము ఏ పాటి వారము నాయనా, అపరాధముల చేత చచ్చినటువంటి వారము, ఇదిగో నాయనా భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి మమ్ములను నాయనా దైవత్వంలో నాయన మాకు పాలు దయచేయటానికి, క్రీస్తు స్వారూప్యములోనికి నడిపించటానికి మీరు చూపిన కృపను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయనా మమ్ములను నాయన అపరాధముల చేత చచ్చిన స్థితిలో విడువక నాయన మీ కృప చేత ప్రేమించారు నాయన, అర్హతే లేనటువంటి మాకు మీ కృపను దయచేశారు తండ్రి. క్రీస్తు ప్రభు రక్తాన్ని మా కొరకు చిందించి నాయన పవిత్రపరిచి, ఇదిగో నాయన మా దోషములకు పరిహారము చెల్లించినటువంటి రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇదిగో నాయన క్రీస్తు ప్రందు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ, ఇదిగో నాయన ప్రార్థించే అర్హత, దేవుని నాయన మీ సన్నిధిని అనుభవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. ఇదిగో నాయన మేము మరిచిన మరువని ప్రేమ చేత అనునిత్యము వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు, సహవాసము ద్వారా మమ్మను బలపరుస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన లోకాశలు మమ్మల్ని నాయన పట్టి పీడిస్తున్నప్పటికీ, ఇదిగో నాయన లోకం వైపు లాగబడుతున్నప్పటికీ, మీరైతే మీ కృప చేత బలపరచడానికి కార్యము జరిగిస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో అనుదినము మాకు అందిస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం, మాకు అనుగ్రహిస్తున్న సహవాసాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మేము ప్రార్థించగా మా ప్రార్థన, ఇదిగో నాయన పరలోకపు గవిని మీ పాద సన్నిధిని చేరటానికి మీరు యోగ్యతను దయచేశారయ్యా. యోగ్యత లేనటువంటి మమ్మల్ని హెచ్చించిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో నాయన విరివిగా ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన సమయంలో వాక్యపు లోతుల్లోనికి ఇంకా నువ్వు నడిపించండి అయ్యా. ఇదిగో నాయన మాలో ఆత్మీయ సోమర్తనం ఉన్నట్లయితే తొలగించండి, వాక్యము ఎడల ఆసక్తిని ప్రార్థించే సామర్థ్యమును మాలో కలగచేయండి తండ్రి. ఏ అవరోధాలు, ఏ ఆటంకాలు నాయనా మీకు దూరపరుస్తున్నాయో, అది వ్యసనమే కానీ జోదమే కానీ, ఏ విధమైనటువంటి చెడు సహవాసమే చీకటి అంధకారు శక్తుల్ని నజరేయుడని క్రీస్తు నామములో దూరపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయనా అనుదినము మీలో బలం పొందుకోవటానికి కృప దయచేయండి అయ్యా. మీ వాక్యములో మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండేటువంటి సామర్థ్యాన్ని, ఆసక్తిని మాలో దయచేయమని వేడుకుంటున్నాం. అపవాది కలిగించేటువంటి ఆటంకాలను దూరపరచండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయములు ఇదిగో మనం మేము ప్రార్థిస్తుంటుండగా మీ కృపను బట్టి నాయన నానాటికి ఫలించుటకు, వర్ధులుటకు కృప దయచేయండి అయ్యా. ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవానికి నడిపించండి అయ్యా. క్రీస్తు స్వారూప్యాన్ని మాలో దయచే వరకు నాయన మేము ఎదుగుటకు కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయన మాకు అవసరమైనటువంటి సమస్త ఈవులు దయచేస్తున్నారు, వృద్ధిని కలగ చేస్తున్నారు. ఇదిగో నాయన మీరిచ్చే సర్వాంగ కవచాలు మీరు మాకు ఇచ్చారు తండ్రి, వాటిని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దయచేయండి, వినియోగించేటువంటి ఆసక్తిని సామర్థ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన అపరాధముల చేత ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తండి తండ్రి. హృదయాలు కదిలింపబట్ట కృప దయచేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం, చల్లారిపోయినటువంటి విశ్వాసాల కొరకు ప్రార్థిస్తున్నాం, విశ్వాసాలు లేవనెత్తండి తండ్రి. ఎక్కడైతే ఏ బిడ్డ అయితే రక్షింపబడినైనా విశ్వాసంలో వెనకడుగు వేస్తున్నారో, లోకాశంలో కలిసిపోతున్నారో, వ్యసనాలు వెనక్కి లాగుతున్నాయో, వాటన్నిటి నుంచి విడుదల కలగచేయండి తండ్రి. మరలా నాయన విశ్వాసంలో లేవనెత్తమని వేడుకుంటున్నాం. నాయన ఉజ్జీవాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ఎవరైతే ప్రార్థించలేకపోతున్నారో, ఎవరైతే వాక్యం ఎడల దృష్టించలేకపోతున్నారో, అందుకు గల అవరోధాలను దూరపరచండి తండ్రి. ఇదిగో నాయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నిన్ను సేవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా, మీ కృపలో బలపరచండి అయ్యా. ఇదిగో నాయన మీ సహవాసంలో బలపడటకు, సత్క్రియలు చేయుటకు కృప దయచేయండి అయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. ఏకాత్మను దయచేయండి తండ్రి.
తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అట్రీతి ఇదిగో నాయన ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ప్రేమ కలిగిన దేవ, మాకు ఇచ్చిన తలంతులు సద్వినియోగపరచుటకు సహాయము దయచేయండి తండ్రి. మా అందరికీ తలంతులు ఇచ్చారు నాయన, ప్రతి ఒక్కరికి తలంతులు ఇచ్చారు నాయన. మా తలంతులు నాయన మీ కొరకై వినియోగించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ఏ బలహీనతలు బాధిస్తున్నాయో, ఏ సమస్యలు వెంటాడుతున్నాయో వాటన్నిటి నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవ, ఇదిగో నాయన మా సత్క్రియల ద్వారా మీ మహిమను, మీ గుణాతిశయాన్ని లోకులకు పరిచయం చేసేటటువంటి సామర్థ్యాన్ని, బాధ్యతను మాకు ఇచ్చిన దేవ, దాన్ని సద్వినియోగపరచుకునే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇదిగో నాయన కృపగల హస్తాలకు అప్పగిస్తుంటుండగా మీ కృపను బట్టి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నట్లయితే మీ పేర్లు నాకు తెలియపరచాలని కోరుతున్నాను. కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా. కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా. ఉల్లసించి పాడేదన్, ఉత్సహించి చాటేదన్ నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడేదన్, కీర్తించేదన్, స్తోత్రించేదన్, ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతములు చేయగా వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతములు చేయగా వేరెవరికింత సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు,
ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు? అసాధ్యమైనదేది నీకు లేనే లేదు. ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు? ఉల్లసించి పాడేదం, ఉత్సహించి చాటేదం, నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడేదన్, కీర్తించేదన్, స్తోత్రించేదన్, ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా. నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారులో నదులను ప్రవహింపచేసినావుగా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో నదులను ప్రవహింపచేసినావుగా. కను పాపలాగా నన్ను కాచి దైవమే నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కను పాపగాగా నన్ను కాచే దైవమే యేసయ్యా, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. ఉల్లసించి పాడేదన్, ఉత్సహించి చాటేదన్, నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడేదన్, కీర్తించేదన్, స్తోత్రించేదన్, ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై దేవా. ఉల్లసించి పాడేదం, ఉత్సహించి చాటేదం, నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడేదం, కీర్తించేదం, స్తోత్రించేదం, ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా. దేవుడికి మహిమ కలుగును గాక. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. తదుపరి ప్రార్థనగా మనము అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైతే వ్యాధి బాధల్లో అనారోగ్యంతో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, చెప్పుకోలేని అనారోగ్యం కావచ్చు, లేక గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలకు కావచ్చు, దూరదేశం వెళ్ళటానికి మెడికల్ రిపోర్ట్ కొరకే కావచ్చు, మరి సమయంలో సమస్యల కొరకు, ఆర్థిక సమస్యలు కాకుండా కుటుంబ సమస్యలు, ప్రతి సమస్య కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి సమయంలో అయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మరి దూరదేశాల్లో ఉండే బిడ్డలు ముఖ్యంగా వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. మరి మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, మనకైతే కొంతవరకు పర్లేదు కానీ
గల్ఫ్ దేశాల్లో భయంకరంగా మరలా వైరస్ ప్రబలిపోయి చాలామంది అన్న ప్రార్థించు అని తెలియపరుస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే మీరు ఏ సమస్యతో మీరు ఉన్నప్పటికీ మీ సమస్య కొరకు మనం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుందాం. మన హృదయాలను ప్రోక్షిందాం. ఏక మనసుతో ప్రార్థించగా పరమందు తండ్రి జవాబు దాయి చేయబోతున్నారు. ప్రార్థన. మహిమగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఘనుడా, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, మీ కృపకు పాత్రులుగా ఎంచి ఎన్నికలేనటువంటి నన్ను మమ్ములను నాయన మీ సన్నిధులు ఈ రీతిగా ప్రార్థించటానికి కృపనిచ్చారు. ఈ సమయంలో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనలకు ఇచ్చేటటువంటి మహోన్నతుడా, ఇదిగో నాయన బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాం, విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, మా శరీరములను నిర్మించినటువంటి పరమవైద్యుడు మీరే తండ్రి. మంటి నుంచి నాయన మమ్మలను సృజించి మాలో జీవాత్మను ఊదినటువంటి మహోన్నతుడా, పరమవైద్యుడా, ఈ మంచి ఘటములలో నాయన మహిమైశ్వర్యాన్ని నింపవు తండ్రి. ఇదిగో నాయన, ఈ శిథిలమైపోయేటటువంటి గుడారము, ఇదిగో నాయన ఈ యొక్క శరీరమునకు నాయన మిమ్మును మించిన పరమవైద్యుడు లేడు నాయన. విశ్వాసముతో మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. అది ఏ విధమైనటువంటి గాయమే కానీ, అనారోగ్యమే కానీ, ఏ విధమైనటువంటి బలహీనత అయినప్పటికీ, ఇదిగో నాయన వైద్యుల వల్ల కాకపోయినా, ఔషధాల వల్ల కాకపోయినా నాయన మీలో స్వస్థత ఉందని మాట మాత్రము సెలవివ్వగా నాయన కార్యాలు జరుగుతాయని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన దేవ, ఇదిగో నాయన బిడ్డను దర్శించండి అయ్యా. మీ కృపను బట్టి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ఏ బిడ్డనైనా లేవలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, ఆ కార్యాలన్నిటినీ చేయటకు సామర్థ్యము కలగచ్చేయమని వేడుకుంటున్నాం. నాయన లేవలేని వారు లేచుటకును, మాట్లాడలేని వారు మాట్లాడుటకు, నడవలేని వారు నడుచుటకు, చూడలేని వారు చూచుటకు, వినలేని వారు వినుటకు కార్యాలు జరిగించండి అయ్యా. ఇదిగో నాయన ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి గొప్ప దేవ, ఈ సమయంలో ఏ బిడ్డ కన్నీటితో నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, వారి సమస్య ఏదైనప్పటికీ నాయన మీ కృపను బట్టి మీ నాయన మీ సాక్షి బిడ్డగా లేవనెత్తమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన విరిగినటువంటి ఎముకలను అతికించండి అయ్యా, గాయాలను మీరు కట్టండి తండ్రి. ఎవరైతే ప్రమాదాలను బారిన పడ్డారో నాయన, మరల నాయన వారి గాయాలను మాన్పించి లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఎవరైతే ఆసుపత్రి పాలయ్యారో నాయన, విడుదల దాయిచేయండి తండ్రి. ఎవరైతే నిత్యము కేవలము ఔషధాల వలన మాత్రమే బ్రతుకుతున్నారో తండ్రి, ఆ ఔషధాలు అనేటువంటి వ్యాధన వారి నుంచి తొలగించి నాయన, మరల నాయన సుఖముగా, మాన్యముగా, సంతోషముగా, మీరిచ్చు ఆరోగ్యంతో జీవించటానికి కృప దాయిచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే నాయన షుగర్లు, బీపీలు, కీళ్లనొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, నాయన ఏ విధమైనటువంటి నాయన క్యాన్సర్ వ్యాధులే కానీ చెప్పుకోలేని అనారోగ్య సమస్యలే నాయన, ఇదిగో నాయన మీ కృప కలిగినటువంటి గాయపడిన హస్తముతో తాకమని వేడుకుంటున్నాము తండ్రి. నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు క్రీస్తు ప్రభు రక్తమును ప్రవహింపచేయండి తండ్రి. ఇదిగో నాయన మీ కృపలనైనా లేవనెత్తండి తండ్రి. ఇదిగో నాయన మీ కృపను బట్టి మీ సాక్షి బిడ్డలుగా నిలుపుకోమని వేడుకుంటున్నాం. ఇదిగో నేనని ఆశ్రయించిన బిడ్డలను ఎన్నడూ సిగ్గునొందనేనని వాగ్దానము చేసిన దేవ, ఆ రీతిగా మీ కృపను బట్టినైన ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. ఇదిగో నాయన ముఖ్యంగా దినములు, చెడ్డ దినములు, భయంకరమైన దినాల్లో ఉన్నాం, మరల వైరస్ ప్రబలిపోతుందని వినవస్తున్నాం తండ్రి. కృపగలిగిన దేవ, ఇదిగో నాయన వైరస్ను సమూల నాశనము చేయండి తండ్రి. ఇదిగో నాయన వైరస్ సోకినటువంటి బిడ్డలు, ఇదిగో ఈ సమయంలో ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడున్నప్పటికీ నాయన వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయకుడా, ఇదిగో నాయన మీ కృపగల హస్తముతో తాకండి, మీ స్పర్శ చేత లేవనెత్తండి తండ్రి. వారి బలహీనతల నుంచి లేవనెత్తి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దాయిచేయమని వేడుకుంటున్నాం. కృపగలిగిన దేవ, మీ సంపూర్ణమైనటువంటి శక్తి చేత లేవనెత్తి మీ సాక్షి బిడ్డలుగా నిలుపుకోండి తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. కృపగలిగినటువంటి దేవ, ఇదిగో నాయన దీర్ఘకాలిక సమస్యలతోనైనా కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి తండ్రి. కృపగలిగిన దేవ, శరీరాలను ఆయుత్తపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన వివాహము జరిగి సంవత్సరాల
సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ నాయన వారి జీవితంలో ఫలము లేక దిగులుతో నిందతో విచారముతో కన్నీటితో ఉన్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన మేము ప్రార్థించగా అనేక అద్భుతాలు జరిగించిన దేవా, అనేక సాక్ష్యాలను మేము కలిగి ఉన్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నామయ్యా. అందుకొరకు నాయన మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాము నాయన. ఇకను నాయన ఎవరైతే నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో మీ కృపను బట్టి కార్యములు జరిగించండి. ఇదిగో నాయన బిడ్డలను దర్శించండి అయ్యా. వారిరువురును నాయన మీ కృపతో తాకి శరీరంలో ఉన్నటువంటి అవరోధాలు తొలగించండి, గర్భద్వారాలు తెరవండి తండ్రి. మీదటికి సంవత్సరానికి 12 బిడ్డను కలిగి మీ సాక్షి బిడ్డలుగా ఉండుట కృప దయచేయండి అయ్యా. మేలు చేత తృప్తిపరచండి. మరలా నాయన ఎక్కడైతే నాయన నిందతో సిగ్గుతో ఉన్నారో అక్కడే లేవనెత్తబడి మీ సాక్షి బిడ్డలుగా నిలుపుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయన ఇదిగో తండ్రి దూరదేశం వెళ్ళేటటువంటి బిడ్డలు, వచ్చేటటువంటి బిడ్డలు మెడికల్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కృపనివ్వండి తండ్రి. ఇదిగో నాయన కరోనా టెస్టులో నార్మల్ రిపోర్ట్ రావడానికి కృప దయచేయండి అయ్యా. ఏ బలహీనతలు లేకుండా నార్మల్ రిపోర్ట్తో చక్కగా వారి ప్రయాణాలు ముందుకు వెనక్కు సాగుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఏ బిడ్డ జీవితంలో ఏ వ్యసనం ఉందో ఇదిగో నాయన శారీరకమైన రుగ్మతలే కాకుండా పాపం అనేటువంటి రుగ్మత, పాపం అనేటువంటి రోగం ఎక్కడుందో తండ్రి తొలగించండి తండ్రి. అది వ్యసనమే కానీ, చెడు తలంపులే కానీ, చెప్పుకోలేనటువంటి సమస్యలే కానీ తొలగించండి దేవా. ఇదిగో నాయన పాపము నుంచి విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఏ వ్యసనము నాయన బిడ్డలను బాధిస్తుందో, ఏ వ్యసనము నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నా ఇదిగో నాయన ఆ వ్యసనము బిడ్డలను బంధించిందో, ఇదిగో నాయన శక్తి కలిగినటువంటి దేవా మీ కృపచేత నాయన వ్యసనము నుంచి విడుదల దయచేయండి. క్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రోక్షించండి, వారి హృదయాలను స్థిరపరచండి దేవా. అదే రీతిగా నాయన మరి ఏ బిడ్డ జీవితంలో నాయన హృదయంలో ఏ విధమైన గాయాలు ఉన్నాయో, అది వేదనే కానీ శోధనే కానీ ఇతరుల వల్ల కలిగినటువంటి మాటల వల్ల కలిగినటువంటి గాయాలే కానీ ఆ గాయాలను కట్టండి, హృదయాలను స్థిరపరచండి తండ్రి. మనసుకు తగిలిన గాయాల నుంచి విడుదల కలుగు చేయండి, నెమ్మదిని దయచేయండి. మీ కృపచేత ప్రతి బిడ్డనైనా మీ కృపను బట్టి వర్ధిల్లుటకు సహాయము దయచేయండి. కృప కలిగిన దేవ ఈ సమయంలో ప్రతి బిడ్డను మీ చేతులు పెట్టుచుండగా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మానసికమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైనటువంటి స్వస్థతను దయచేసి సంపూర్ణులుగా సంతోషం ంపబడేవారుగా మీ అందు ఆనందించేవారుగా ఉండుట కృప దాయిచ్చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య పాస్టర్ డానియల్ గారు, డానియల్ గారు, ఐ డానియల్ గారు త్వర త్వరగా రావాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. అలాగే సమయాన్ని ఇచ్చినట్టు మరి సత్యవాక్య కుటుంబము మరి ఇమ్మానుయేల్ రాజు గారికి సువార్తికులు ప్రభు పేటవారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అభిషక్తి లేనంత దైవజనులందరికీ మరి విశ్వాసులు కుటుంబాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. సర్వయుగములలో సజీవుడు, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగిన నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. కొడదాం అందరం.
మార్గమును స్థాపించు వాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించు వాడవు యందు ధైర్యమును రాజ్యమును స్థిరపరచు నీవు బహుతర ములకు స్వభాతి దయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతర ములకు స్వభాతి దయము నెమ్మది కలిగి నీ బాహుబలముతో శత్రువు ననచిన బహుశూరుడా నెమ్మది కలిగి నీ బాహుబలముతో శత్రువు ననచిన బహుశూరుడా సర్వయోగముల సజీవుడవు సరిపోల్ దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెవరైనా పాటలకు పాడేవాళ్ళు, ఎందుకంటే ఇక నేను ముందే చెప్పాను, ముందు వచ్చిన వాళ్ళకి అవకాశం ఇప్పటికే మనకి సరిపోతాయి అనుకుంటున్నాను. మరి కొన్ని ఎవరైనా వీలుని బట్టి ఇవ్వండి. తర్వాత పాటలు పాడేవాళ్ళు దయచేసి, ఇది లైవ్ ప్రోగ్రామ్ కనుక ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వద్దు. ఆర్కెస్ట్రా వారికి ప్రతి వారు చెప్పొద్దు, నేను మన అందరి తరఫున నేనే చెప్తాను. ప్రతి వారు ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, లైటింగ్ వారు అందరికీ చెప్తే కొద్దిగా డిలే అవుతుంది, కనుక స్ట్రైట్గా సాంగ్లోకి వెళ్ళిపోండి. ఇది లైవ్ ప్రోగ్రామ్ కనుక ఎవ్రీ మినిట్ మనం చక్కని కార్యక్రమంగా ప్రజెంట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మూడవ ప్రార్థనలోనికి మనం వెళుతున్నాం. ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. అప్పులు బాధల్లో ఉండేటటువంటి వారికి ప్రార్థన చేయబోతున్నాం. నిరుద్యోగ సమస్యల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీ గృహాలు మధ్యలోనే కట్టబడి ఆగిపోయినట్లయితే వాటి నిర్మాణం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే అనారోగ్యం ఉండి వైద్యానికి అవసరమైనటువంటి ధనం కోసం, దూరదేశం వెళ్ళేటటువంటి ధనం కోసం ఎక్కడైతే మోసపోయారో, ఎక్కడైతే మీ డబ్బు బిగబట్టబడిందో, ఎక్కడైతే యజమానులు మీ జీతాన్ని ఇవ్వలేకపోతున్నారో, ప్రతి అంశాన్ని కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మన దేవుడు సహాయము చేసేటటువంటి దేవుడు, మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఆర్థిక సమస్యలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ రూపంలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడుదల చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. నువ్వు విశ్వసించినట్లయితే అద్భుత
అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావు. ప్రార్థన చేద్దాం. మహిమగల నామమును నాయన ఘనపరిచి పొగిడి నాయన ఘనపరచుటకు అయోగ్యులమైనటువంటి మాకు నాయన స్థానము కల్పించినటువంటి గొప్ప దేవ, ఈ సమయంలో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించండి మా బాబు. ఇదిగో నాయన బిడ్డల యొక్క సమస్యల కొరకు విజ్ఞాపన చేస్తుంటుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ఏ బిడ్డ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ నాయన విజ్ఞాపన చేస్తున్నాం. సహాయకుడ సహాయము దాయిచేయండి తండ్రి. వారి సమస్యల నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వారి జీవితాల్లో కుటుంబాల్లో ఏ రూపంలో వారిని వేధిస్తున్నాయో నాయన మనశ్శాంతి లేకుండా వారి కుటుంబాల మధ్య నాయన మరి తోబుట్టువుల మధ్య భాగస్వాముల మధ్య బిడల మధ్య నాయన స్నేహితుల మధ్య వైరాన్ని కలగచేయటానికి కారణమైన సమస్యల కొరకు నాయన మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాం. ఇదిగో నాయన ఈ భూమి మీద సర్వమును మా కొరకు కలగచేశారయ్యా. ఇదిగో నాయన చక్కని నాయన ప్రకృతిని కలగచేశారు నాయన, చక్కని ఖనిజాలను చక్కని లోయలను ఫలభరితమైనటువంటి నాయన ఋతువులను మా కొరకు కలిగించి ఏ లోటు లేకుండా ఈ భూమి మీద సంతోషంగా బ్రతకాలని నాయన మమ్మలను నాయన సృష్టిలో ఉంచారు. నాయన మా అవిధేయతను బట్టి మా అజ్ఞానాన్ని బట్టి మా తప్పుడు నిర్ణయాలను బట్టి మా దురాశలను బట్టి ఇదిగో నాయన ఆర్థిక సమస్యల్లో కృంగిపోతున్నామేమో తండ్రి. ఇదిగో నాయన వివేచన కలగచ్చేయండి అయ్యా. ఆర్థిక సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయన్నట్లయితే ప్రాణం విసుకుపోయి ఇదిగో నాయన సమస్య నుంచి పరిష్కారము లేదని ఇదిగో నాయన ప్రాణం మీద విసిగించినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మొదటగా వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. వారిలోనైనా వారి జీవితం మీద కలిగించే ద్వేషాన్ని దూరపరచండి మా దేవా. కొండల తట్టు కనులెత్తుచున్నాము మా తండ్రి. సహాయకుడా సహాయము దాయిచేయండి నాయన. ఇదిగో నాయన శూన్యములో ఈ భూమిని వేలాడి తీసినటువంటి దేవా, అవకాశమే లేని సమయంలో అవకాశాలను కలగ చేయగలిగిన వాడని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నాయన మమ్మను మించిన అప్పులు ఉన్నాయేమో, ఇదిగో నాయన వచ్చే జీతం కంటే వడ్డీలు అధికంగా ఉన్నాయేమో తండ్రి. అయినప్పటికీ ఇదిగో నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఇదిగో నాయన తొట్టిలో పిండే ఆ బుడ్డిలో నూనె కొంచెమైనను కరువు దినాలన్నా సమృద్ధిని కలిగించిన కృపను అనుగ్రహించినటువంటి దేవ, అటువలే చిన్న ఆదాయాలను దీవించండి అయ్యా. మీరు దీవించగా అభివృద్ధి చెందుతుంది, మీరు దీవించగా ఫలింపబడుతుంది తండ్రి. సహాయకుడా సహాయము దాయిచేయండి అయ్యా. సమస్య నుంచి బయటపడడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను సఫలపరచమని వేడుకుంటున్నాం మా దేవ. ఇదిగో నాయన వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలను ఉపాధులను దీవించండి తండ్రి. ఎక్కడైతే నాయన వ్యాపార నష్టం జరిగిందో తండ్రి, ఆ వ్యాపారాల నుంచినైనా పెట్టుబడులు మీరే దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయమే కానీ, రొయ్యలు చెరువులే కానీ, చేపల చెరువులే కానీ, ఇదిగో నాయన ఆటో నడుపుకునేటువంటి సహోదరులు అయినప్పటికీ, వాహనాలు నడుపుకునే సహోదరులు అయినప్పటికీ మీ కృపను బట్టి లేవనెత్తమని వేడుకుంటున్నాం మా తండ్రి. చిరుద్యోగులైనా పెద్ద ఉద్యోగులైనా వదిగో నాయన ఏ కష్టమైనప్పటికీ లేవనెత్తండి తండ్రి. వారికి వచ్చే ఆదాయాన్ని ఏ రీతిగా వినియోగించుకోవాలో చక్కని ఆలోచన మీరే దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన మా అడుగులను స్థిరపరచండి, మా చేతి కష్టాన్ని స్థిరపరచండి తండ్రి. ఎక్కడైతే బిడ్డలు నమ్మిన వారు వల్ల మోసపోయారో, తోబుట్టువుల వల్ల కుటుంబుల వల్ల మోసపోయారో, వ్యాపార భాగస్థుల వల్ల మోసపోయారో, యజమానుల వల్ల మోసపోయారో తండ్రి, మీ చిత్తమైతే బిగబట్టబడినటువంటి ఆ సొమ్ము మరలా రావటానికి ఆ కఠిన హృదయాలను కదిలించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన అనుకూలంగా పనిచేయటానికి కృప దయచేయండి అయ్యా. నిరుద్యోగుల పట్ల కృప చూపి ండి. ఎక్కడైతే కట్టినటువంటి గృహాలు మధ్యలో ఆగిపోయినాయో, అది పునాది లెవెల్లో కానీ స్లాబ్ లెవెల్లో కానీ ఆగిపోయినట్లయితే అది కొనసాగించడానికి కృప దయచేయండి. వనరులను సమీకరించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ఇదిగో నాయన ఏ బిడ్డ జీవితంలో ఏ సమస్య ఉందో, బిడ్డల వివాహాలు కావచ్చు, చదువులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, దూరదేశపు ప్రయాణాలు కావచ్చు, వైద్యము కొరకు కావచ్చు నాయన, ఆర్థిక అవసరతల కొరకు వెతుకులాడుతున్న బిడ్డల పక్షంగా మీరే కృపనిచ్చిన నాయన సమస్య నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, వారి చేతి పనులను, ఉద్యోగాలను, వ్యవసాయాలను, వ్యాపారాలను నాయన ముప్పదంతులుగా, అరువుదంతులుగా, నూరుదంతులుగా ఫలింపచేయండి నాయన. గడిచినటువంటి సంవత్సరం లాక్డౌన్ బట్టి నాయన అనేకమైన కష్టాలు, ఆర్థిక కష్టాలు ప్రతి వ్యాపారాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఉద్యోగాన్ని తాకింది తండ్రి. మరలా స్థిరపట్టకు సహాయం దాయిచేయండి అయ్యా. ఇదిగో నాయన సుఖముగా, మాన్యముగా, సంతోషముగా జీవించటానికి కృప దాయిచేయమని వేడుకుంటున్నాం. అటువల్ల ఇదిగో నాయన మాకు ఇచ్చేటటువంటి
అటువంటి దాంట్లో మరలా మీకు ఇచ్చేటటువంటి స్వభావాన్ని దయచేయండి తండ్రి. ఒకవేళ మేము దొంగిలించామేమో తండ్రి, ఆ స్వభావాన్ని మాలోంచి తొలగించండి దేవా. ఇదిగోనైనా మా విశ్వాసాన్ని కనపరుచుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రేమ కలిగిన దేవా. ఇదిగోనైనా బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. అటువలేదుగోనైనా భూమి మీద ఆర్థికంగా సంపన్నులమే కాకుండా భౌతికంగానే కాకుండా ఆత్మీయంగా వాక్యములో సంపన్నులుగా ఉండాలని సంకల్పించి క్రీస్తు ప్రభునందు ధారాళమైన జ్ఞానాన్ని మాకు దయచేస్తున్నారయ్యా. ఇదిగోనైనా వాక్యములో ఎదుగుట కృప దయచేయండి. మీ సహవాసంలో సంపన్నులుగా సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించటం మాకు నేర్పించండి తండ్రి. ఇదిగోనైనా పర సంబంధమైన ప్రతి ఈవి కొలమానంలో ఏ తక్కువ లేకుండా మాకు అనుగ్రహిస్తున్నారయ్యా. నైనా అది ఆస్వాదించటానికి కృప దయచేయండి, అది పొందుకోవటానికి కృప దయచేయండి, విలువను ఎరిగిండుట కృప దయచేయండి తండ్రి. ఇటు రీతిగా ప్రతి బిడ్డను దర్శించండి. మీ కృపలో నాయన మీ కృపను బట్టి సంపూర్ణమైనటువంటి ఆనందముతో జీవించటం మాకు నేర్పించండి. మీ కృపను బట్టి ఇచ్చే ప్రతి ఆశీర్వాదము మీ యొద్ద నుంచి పొందుకున్నామని కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి. సమస్య నుంచి బయటపడ్డ కృప దయచేయమని, ప్రతి కుటుంబము ప్రతి జీవితము ఆర్థికంగా స్వయం పోషకమై ఇబ్బంది లేకుండా ఉండట కృప దయచేయమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో బి రాజారావు గారు, బి రాజారావు అయ్యా కింద ఈ సందులో వెహికల్స్ పెట్టారట, దయచేసి తొలగించమని చెప్తున్నారట యజమాన్యం, దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. అల్పుడును అయోగ్యుడైనటువంటి నన్ను ఆయన సన్నిధిలో ఒక పాత్రగా వాడుకున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. నూతన గీతము పాడు. ప్రైజ్ ది లార్డ్. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించదను నిన్నే
రైట్ దేవునికి మహిమ కలుగును గాక. తరువాత ప్రార్థనగా కుటుంబ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. తర్వాత వీలతేంద్ర పాట పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. మరి సమయంలో కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. కుటుంబాల్లో శాంతి సమాధానం, కొన్ని కుటుంబాలు రణరంగాలుగా ఉన్నాయి. బిడ్డలు మాటలు విన్నటువంటి కుటుంబాలు, నిత్యము మనశ్శాంతి లేనటువంటి కుటుంబాలు, భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేనటువంటి కుటుంబాలు, యవన బిడ్డలు జీవితాలు స్థిరంగా లేనటువంటి కుటుంబాలు, వ్యసనాలతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వీటన్నిటికీ కారణము కుటుంబ వ్యవస్థ వెనుక అపవాది చేసేటువంటి తంత్రాలు. ఈ సమయంలో ఆ కుటుంబాల యొక్క క్షేమం కొరకు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థను అనాదిగా పరమందు తండ్రి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును విచ్ఛిన్నం చేయటానికి అపవాది ప్రయత్నిస్తుంటుండగా దేవుని సహాయము చేత కుటుంబాలు కట్టుకుందాం, జీవితాలు నిర్మించుకుందాం. కుటుంబాన్ని కట్టగలిగిన వాడు ఆయనే. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ జీవితం కట్టబడాలి అంటే, నీ కుటుంబం కట్టబడాలి అంటే అది ఒక్క దేవుని వలన మాత్రమే సాధ్యం. ప్రార్థిందామా? ప్రార్థన. మహిమగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఘనుడా, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి కార్యములు జరిగించే గొప్ప దేవ, ఇదిగోనైన సమయంలో మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవ, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదేను తోటలో సంతోషంగా ఉండాలని సంకల్పించారు. ఇదిగోనైనా అపవాది వెను వెంటనే ఆ కుటుంబాన్ని నాయన మీ నుంచి దూరం చేయాలని, ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య జగడాన్ని కలిగించాడు తండ్రి. ఈ రీతిగా ఈనాటికి అపవాది అనేక కుటుంబాల్లో నాయన అనేక రీతులుగా జగడాలు, విరోధాలు, వ్యతిరేకతలు, అనుమానాలు, ఈర్ష, ద్వేషాలు, అనేకమైనటువంటి కారకాలు కలిగించి కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులు బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో శోధన ఉందో, ఏ కుటుంబంలో వేదన ఉందో, ఏ కుటుంబంలో కన్నీరుందో తండ్రి, సహాయకుడా, దయచేసి ఇదిగో నాయన కుటుంబాలను స్థిరపరచండి అయ్యా. మా వివేకము చేత, జ్ఞానము చేత, లేకపోతే ఏ కారకాలను బట్టి నాయనా ఈ విధమైన పరిస్థితులకు వచ్చాయో మీరే సహాయకుడా, సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలోనూ నాయన మీ వాక్యపు వెలుగులను దయచేయమని వేడుకుంటున్నాం. మొదటగా ఆ కుటుంబాల్లో ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో రక్షణ పొందుటకు కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, ఇదిగో ఆ కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడుటకు కృప దయచేయండి అయ్యా. ఆ కుటుంబాలు నాయన కుటుంబ ప్రార్థనలు జరుగుటకు సహాయము దయచేయండి. ఆ కుటుంబాల్లో మోకాళ్ల కన్నీటి ప్రార్థనలు జరుగుటకు సహాయము దయచేయండి. ఆ కుటుంబాలు మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా ఉండుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ సహాయము చేత కుటుంబాలను నాయన నిర్మించండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయములు ఇదిగో నాయన కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటుండగా కార్యము జరిగించగలిగినటువంటి దేవ నాయన, సమస్య ఏదైనప్పటికీ, సమస్య ఎవరైనప్పటికీ సహాయకుడా, సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మొదట ఇదిగో నాయన కుటుంబ యజమానుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబ యజమానుడు బాధ్యత లేకుండా ఉన్నాడో, వ్యసనపరుడుగా ఉన్నాడో, జోదపరుడుగా ఉన్నాడో, ఇదిగోనైనా ఏ కుటుంబ యజమాని మద్యపానము చేతనైనా పట్టింపు పిడింపబడుతున్నాడో తండ్రి, ఇదిగోనైనా వ్యసనము నుంచి విడుదల దయచేసి తన కుటుంబమును రక్షణ మార్గములో నడిపించుకోవటానికి కృప దయచేయండి అయ్యా. ఏ కుటుంబ యజమానురాలు మూడు రాలుగా తన ఇల్లు పీక్కుంటుందో తండ్రి, ఆ యజమానురాలను స్థిరపరచండి అయ్యా. జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగోనైనా వారి బిడ్డల కొరకు ప్రార్థించేవారుగా, వారి బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేవారుగా, వారి బిడ్డల ప్రాణముల కొరకు నాయన వేకువ జామునే ప్రార్థన చేయవారుగా ఉండుట కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన వారి జీవితాలను సరిచేటకు వాక్యాన్ని ఇచ్చారు నాయన, వాక్యాన్ని అనుసరించే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి జీవనోపాధులు దీవించండి, వారి రెక్కల కష్టాన్ని దీవించండి నాయన. ఆ కుటుంబాలు క్షేమకరంగా ఉండుట కృప దయచేయండి. ఆ కుటుంబాల్లో శోధన, ఆ కుటుంబాల్లో నాయన కీడును తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి, ఆర్థిక సమస్యలు తొలగించండి, నిరుద్యోగాన్ని తొలగించండి. ఇదిగో నాయన మీ కృపను బట్టి ఆ కుటుంబాలు స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన అనేకులుగా ఏకముగా కలిగిన ఆయన ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన మీ పరలోకపు గవిని చేరుకుంటుందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఆ కుటుంబాల్లో నాయన మీ ప్రేమ చేత అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం మా దేవ. ఇదిగో నాయన వారి బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి చదువుల్లో మీరుండండి, వారి ఉద్యోగాల ప్రయత్నాల్లో మీరుండండి నాయన. వారి యొక్క నాయన
ప్రతి ఒక్క అవసరతలోనూ మీరుండి వివాహాల్లో మీ కృపను బట్టి నాయన చక్కని వివాహాలు జరిపించి మంచి నాయన కుటుంబాలుగా కట్టుట కృప దయచేయండి. యవన బిడ్డల వివాహ విషయాల్లో వాళ్ళ తల్లిదండ్రులు మాటలకు విధేయులగుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన యవన బిడ్డలు ఎక్కడైతే అవిధేయత మూఢత్వం మూర్ఖత్వంతో ఉన్నారో నాయన, నాయన ఆ మూఢత్వాన్ని తొలగించండి తండ్రి. ఇదిగో నాయన మీ వాక్యము చేత స్థిరపరచండి. తల్లిదండ్రులకు లోబడి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయము దయచేయండి. అపవాది యవన ప్రాయములో అనేక రకాలైనటువంటి వ్యసనాలు చెడు సహవాసాలు వలన నాయన వారి త్రోవను మరలుస్తుండగా మీ చిత్తమైతే నాయన వారి మార్గాలు స్థిరపరచండి. యవన కాలంలోనే మీ కాడి మోయిట వారికి నేర్పించండి నాయన. కృపగలిగిన దేవ, సంఘాల్లో బలంగా ఎదగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగోనైనా ఎక్కడైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో మనశ్శాంతిని దయచేయండి, శారీరక బలాన్ని దయచేయండి. ఇదిగోనైనా కుమారుల యందును కూతుళ్ళ యందును కోడళ్ళ యందును అల్లుళ్ళ యందును వారికి దయ కలిగించి క్షేమకరంగా ఉండుటకు సహాయము దయచేయండి. నెమ్మదిని దయచేయండి తండ్రి. ఇదిగోనైనా అన్నదమ్ముల్లో సఖ్యతను అక్కజెల్లుల్లో సఖ్యతను తల్లిదండ్రులను గౌరవించే బిడలుగానైనా పెంపొందుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. శోధను తొలగించండి, కీడును తొలగించండి తండ్రి. నరుని దృష్టి అపవాది దృష్టి బిడ్డలపై కుటుంబంపై లేకుండా ఏ తెగులు ఆ గుడారాన్ని సమీపించకుండా నాయన మిమ్మును కలిగిన కుటుంబంగా యెహోవా ఉత్తమునని రుచి చూపించే కుటుంబాలుగా సమాజంలో తలగా ఉంచండి తండ్రి. కృపగలిగిన దేవ, మిమ్మును సేవించే కుటుంబాలుగా ఉంచండి నాయన. రక్షకుడుగా మిమ్మును కలిగిన కుటుంబాలుగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఆ కుటుంబాల్లో నాయన వారి సంభాషణలు దీవించండి, వారు తినేటువంటి తిండిని దీవించండి, వారి నాయన చేస్తున్న ఉద్యోగాలను దీవించండి, వారి నివాసాలను దీవించండి, వారి ప్రాంతాలను దీవించండి. మీ మహిమ కొరకై నాయన బిడ్డలను బలపరచండి. ఒకవేళ జీవనోపాధిలో భాగంగా కుటుంబాల్లో బిడ్డలు ఒకవేళ దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్నారేమో తండ్రి, వారు శారీరకంగా దూరంగా ఉంటున్నప్పటికీ ఇదిగో నాయన మానసికంగా ఏకాస్తులుగా ఉండటానికి కృప దయచేయండి. మీ ప్రేమ చేత నింపమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఎవరి పేరు నేను చెప్పాను? త్వరగా రానాన్న. హల్లెలూయా. ప్రేమ పంచే గుణమే నీదని, ప్రాణమిచ్చిన త్యాగం నీదని, తిరిగి లేచిన ఘనతే నీదని చాటెదా యేసు. ప్రేమ పంచే గుణమే నీదని, ప్రాణమిచ్చిన త్యాగం నీదని, తిరిగి లేచిన ఘనతే నీదని చాటెదా. త్వరలో వచ్చు వాడవు నీవు, తీర్పు తీర్చు వాడవు నీవై, లోకమంతా నీ సువార్తను ప్రకటించేదా. త్వరలో
రైట్ దేవునికి మహిమ కలుగును గాక ఇందులో ఎవరైనా ఆరాధన నడిపించే వాళ్ళు ఉన్నారా దేవన్ లాల్ గారు రైట్ మీరు ఆరాధన నడిపించండి రైట్ మీ టర్న్ వచ్చిన తర్వాత ఈ సమయంలో దూరదేశాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా మన మధ్య ఉన్నారా ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుతున్నా దూరదేశం నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వచ్చినట్లయితే ఈ సమయంలో కలిసి దూరదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థించబోతున్నాం ఉన్నారా చెయ్యొద్దండి నాకు ఒకసారి ముందు ముందుకు రండి మోకరించండి అంతే మీరు చేసే పని ఏమలేదు నాతో కలిసి మోకరించండి నేను మీకోసం అభిషేకించి ప్రార్థన చేస్తాను రావాలి విమానం ఎక్కొచ్చిన వాళ్ళు సుమా దూరదేశం నుంచి అంటే రావాలి మోకరించండి నాన్న ఎదురుకొచ్చి మోకరించండి వందనాలు నాన్న వందనాలు తల్లి వందనాలు రావాలి దీని తర్వాత ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నట్లయితే మీకు అవకాశం ఇవ్వబడుతుంది మీరు సద్వినియోగపరచుకోవచ్చు మీరు చెప్పే సాక్ష్యాలు మీరు పొందినటువంటి మెయిల్ ఏమైనా ఉన్నట్లయితే మరి నాతో పంచుకోవటానికి అవకాశం ఉంటుంది మరి సమయంలో గమనించాలని కోరుతున్నాను ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను మరి దూరదేశం నుంచి వచ్చినటువంటి బిడ్డలు మన మధ్య ఉన్నారు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తూ మరి సమయంలో మరి బిడ్డలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా మీ కొరకు మరొక మేము ప్రార్థన చేస్తున్నాం మరి సమయంలో క్షేమకరంగా దేవుని కృపను బట్టి మన మధ్యకు నడిపించబడినటువంటి బిడ్డలు ఉన్నారు మరి సమయంలో మరి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతివారు కూడా ప్రార్థించండి ప్రతివారు కూడా ఎందుకంటే ఏ కార్యక్రమంలో ఎక్కడున్నా సచివ కుటుంబంలో అందరికీ తెలుసు ఒక ప్రార్థన వారి కోసం అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ప్రార్థన మహాగనుడ కృపగల దేవ మీ నామాన్ని ఘనపరుస్తున్నాం స్తుతి స్తోత్రం హల్లెలూయా కృపగలిగిన దేవ మహోన్నతుడ మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం మా హృదయాలను ప్రోక్షిస్తున్నాం ఘనత మహిమ ప్రభావములు నైనా మీకే చెందును తండ్రి ఇదిగో నైనా మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రార్థించేటటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు అంగీకరిస్తున్నారు ఇదిగో నైనా మా బిడ్డకు మా మధ్యకు నడిపించిన బిడ్డలను బట్టి వందనాలు నాయనా క్షేమకరంగా దూరదేశంలో నైనా ఉండు దినములన్నిట కాచారు కాపాడారు సంరక్షించారు ఈ సమయంలో ఇదిగో నైనా బిడ్డలు మా మధ్య నిలిపినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం మా తండ్రి ఈ సమయంలో ఇదిగో నైనా దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మీ కృపను బట్టి నాయనా ఈ పరిచర్యను నాయనా బిడ్డల మధ్య హెచ్చించిన రీతిని బట్టి వందనాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ వారి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తుంటుండగా కృపగలిగిన దేవా సహాయకుడ సహాయము దాయిచ్చేయండి అయ్యా బిడ్డల జీవనోపాధిలో భాగంగా కుటుంబాలను పోషించుకోవటానికై ఇదిగో నాయనా కుటుంబాలను విడిచి నాన్నవారిని విడిచి గ్రామాలను విడిచి సముద్రాల అవతల ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో బిడ్డలు ప్రయాసపడటానికి అక్కడికి వెళ్ళి ఉండగా అక్కడ మరలనైనా తిరస్కారం వ్యతిరేకతలు మనశ్శాంతి లేనటువంటి పనులు నాయన అనేకమైన కష్టాలు బిడ్డలు ఎదుర్కొని చుండగా మీరే సహాయకుడ సహాయము దాయిచ్చేయండి అయ్యా ఇదిగో నాయన గడిచినటువంటి ఈ లాక్డౌన్ టైంలో బిడ్డలు అన్ని రకాలుగా నలిగిపోయారు నాయన కృపగలిగిన దేవా మీరే సహాయము దాయిచ్చేయమని వేడుకుంటున్నాం కృపగలిగిన దేవా ఇదిగో నాయన బిడ్డలు ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో పనిచేస్తున్నప్పటికీ మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా వారి కొరకు దినమెల్లో ప్రార్థించే భాగ్యాన్ని దాయిచేశారు వారి కొరకు వారి బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు వారి ఆరోగ్యాల కొరకు వారి యజమానుల కొరకు వారు పనిచేస్తున్న ప్రాంతాల కొరకు వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు వారి రాకపోకల కొరకు వారి ప్రయాణాల కొరకు దినమెల్ల ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకిస్తున్న మహోన్నతుడా ఇదిగోనైన సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా బిడ్డలనైనా ఆ వంటగదుల్లోనైనా పనిచేస్తుంటుండగా నిలువు కాళ్ళ మీద పనిచేస్తుంటుండగా కాళ్ళల్లో సత్తువును ఓపికను దయచేయండి అయ్యా వేడిమి గల పదార్థాలు ఎలక్ట్రికల్ కుక్కర్స్ నిప్పు దగ్గర పనిచేస్తుంటుండగా బిడ్డలనైనా మీ చల్లని రెక్కల చోటను భద్రపరచండి నాయన ఇటువంటి ప్రమాదాలు హాని బిడ్డలను సమీపించకుండా మీ కృపను బట్టి నాయన కృపతో నడిపించమని వేడుకుంటున్నాం శరీరం సహకరించకపోయినా శరీరంలో బలహీనత వేధిస్తున్నప్పటికీ బిడ్డలను పోషించుకోవటానికి నాయన బిడ్డలు పనిచేస్తున్నారు అయ్యా
అయ్యా బలహీనతలు గద్దించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయనా సకాలానికి భోంచేయకపోవటం వలన, సకాలానికి విశ్రాంతి తీసుకోకపోవటం వలన, ఇదిగో నాయనా అత్యధికమైనటువంటి మానసిక ఒత్తిడి వలన, ఇదిగో తండ్రి బిడ్డల చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, థైరాయిడ్తో బాధపడుతున్నారయ్యా. ఇదిగో నాయనా బలహీనత ఉన్నటువంటి వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. బలహీనత లేనటువంటి వారికి బలహీనత సమీపించకుండా వారి శరీరాలను మీ కాపుదల్లో ఉంచమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయనా మరి చిన్న వయసులోనే వెన్నునొప్పులు, బలహీనతలు నాయనా శక్తిని దయచేయండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి బలహీనత సమీపించకుండా కృపనివ్వండి అయ్యా. ఆ ఇంటిని శుభ్రపరిచే సాధకాలు నాయన, కెమికల్స్ వల్ల బిడలకు నాయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, కళ్ళల్లో ఇన్ఫెక్షన్, చర్మానికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి తండ్రి. కృపగలిగిన దేవ శక్తిని దయచేయండి అయ్యా. కృపగలిగిన దేవ వారి యజమానుల మనసులో దయ కలిగి సకాలంలో భోంచేయటానికి, సకాలంలో విశ్రాంతి తీసుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎక్కడైతే వారి జీతం బిగబట్టబడిందో వారి మనసులో దయ కలిగించి జీతాలు నాయన సకాలంలో ఇవ్వటానికి కృప దయచేయండి అయ్యా. తోటి పని వారితో వ్యతిరేకత లేకుండా చేయండి నాయన. కృపగలిగిన దేవ బిడ్డలను ఆదరించండి తండ్రి. బిడ్డలు ఏ పనుల నిమిత్తం అక్కడికి వెళ్లారో, ఏ బాధ్యతల నిమిత్తం అక్కడికి వెళ్లారో, బిడ్డలను పోషించుకోవటానికి, కుటుంబాలు పోషించుకోవటానికి, ఇళ్ళు కట్టుకోవటానికి, అప్పులు తీర్చుకోవటానికి, ఇదిగో నాయన ఏ సమస్య నిమిత్తం ఆ దేశం వెళ్లారో ఆ సమస్యలు నెరవేర్చుకుని క్షేమకరంగా వచ్చి కుటుంబాలతో సంతోషంగా ఉండటానికి కృప దయచేయండి అయ్యా. ఏ రీతిగా ఆరోగ్యంతో అక్కడికి వెళ్లారో అదే సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ మీ కృపనివ్వండి అయ్యా. ఇదిగో నాయనా యజమానులు పెట్టేటటువంటి బాధ తాళలేక ఆ యజమానులు గృహాల నుంచి పారిపోయి బిడ్డలు ఎక్కడ తలదాచుకుంటున్నారో తండ్రి, అక్కమ్మలేని బిడ్డలు, వీసా లేని బిడ్డలు, పాస్పోర్ట్ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ క్షేమకరంగా ఉంచండి అయ్యా. క్షేమకరంగా తిరిగి రావటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ఎంబసీలో చిక్కుకుపోయినటువంటి బిడ్డల కొరకు, పోలీస్ స్టేషన్లో చిక్కుకుపోయిన బిడ్డల కొరకు, ఆసుపత్రిలో చిక్కుకుపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరే దయదలిసి నాయన వారి కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎక్కడైతే యజమానుల వల్ల మోసపోయారో, తోటి పని వారి వల్ల మోసపోయారో, ఏజెంట్ల వల్ల మోసపోయారో నాయన సహాయము దయచేయండి అయ్యా. తిరిగి రాలేక, సంపాదించలేక సతమతం అవుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీరే కృపనివ్వండి తండ్రి. నాయన సహాయకుడు, ఆధారభూతుడా మీరు మాత్రమే, కార్యము జరిగించగలిగిన వారు తండ్రి. ఇదిగో నాయన కన్నీళ్లతోన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఇదిగో నాయన ఆ దూరదేశాల్లో బిడలు నాయన ప్రయాస పడుతుంటుండగా ఒకవేళ కుటుంబ ఆదరణ లేక, బిడ్డలు మాట్లాడక, భాగస్వామి మాట్లాడక, నాన్నవారు మాట్లాడక, కన్నీటితో ఉన్నటువంటి బిడ్డలకు మీరే మాట్లాడండి నాయన. మీ ప్రేమ చేత నింపండి తండ్రి. వారి హృదయాలు కదిలించి కుటుంబాలు ఏకమొకట కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ బిడ్డల యొక్క బలహీనతలు బట్టి దుష్టుడు చొరబడకుండా నాయన బిడ్డలకు మీ కాపుదలు అనుగ్రహించండి, విశ్వాసములో బలపరచండి, వాక్యములో ప్రార్థనలో నిత్యము ఉండుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ మీ కృపను బట్టి ప్రతి బిడ్డను వర్ధిలింపచేయండి తండ్రి. ఇదిగో నాయన బిడ్డల నానాటికి వర్ధిలుటకు సహాయము దయచేయండి. ఇదిగో నాయన వైరస్ ప్రబలిపోతుందని తెలియపరుస్తున్నారు, బిడ్డలు ఎక్కడున్నప్పటికీ వారి చుట్టూ కంచె వేయండి తండ్రి. ఎవరైతే నాయన వైరస్ బారిన పడ్డారో స్వస్థతను దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలకు ఎటువంటి నాయన వైరస్ నాయన సోకకుండా నార్మల్ రిపోర్ట్ రావడానికి కృప దయచేయండి నాయన. అక్కడ చిక్కుబడిపోయిన బిడ్డలు రావటానికి కృప దయచేయండి. ఇక్కడి నుంచి మరలా తిరిగి వెళ్లే ప్రయత్నంలో మీ కృపనివ్వండి తండ్రి. నాయన మెడికల్ రిపోర్ట్ కోసం అవాంతరాలు ఉన్న బిడ్డలందరినీ నాయన రిపోర్ట్ నార్మల్గా రావటానికి కృప దయచేయండి తండ్రి. ఇటు రీతిగా మా కృప, మీ కృపలో నాయన మా సహవాసం బలపట్టకు సహాయం దయచేయండి. నిలిచిన బిడ్డలను దీవించండి, అక్కడున్న బిడ్డలను దీవించండి, మీ కృపలో బలపరచమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను సాక్ష్యం చెప్పాను, నేను ప్రార్థన నేను చేస్తాను. ప్రార్థన అవసరం కాదు, సాక్ష్యాలు ఏమన్నా చెప్పేదేవు. రైట్ రైట్, నేను చెప్తాను. నాన్న ఏం పేరు తల్లి? నాగమణి. ఏ దేశం నుంచి వచ్చారు? కువైట్ దేశం.
దేవుని నామన స్తోత్రాలు. మరి అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు అండి. మరి అయితే మరి అయితే నేనైతే 2 సంవత్సరాల వల్ల అయితే మరి అన్నయ్య వాక్షం అయితే ఈ నిధాన్ని మరి విడిచిపెట్టకుండా విన్నాను. మరి అలాగే మరి నేను కూడా 40 మందికి అయితే పంపించదని నేనే కాదు ఈయన విడిచిపెట్టడం అనేసి మరి అనేక మంది తెలుసుకోవాలని అన్నయ్య గారి వాక్షాలు మరి వీడియోలు కూడా నేను అందరికీ మరి పంపించదని ప్రతి అనేదాన్ని మరి ప్రార్థనలో నేను వేకేపించి ప్రార్థన చేసుకునేదానండి. మరి ఒక గాని ఒక టైంలో అయితే నా బిడ్డకి అయితే మరి నా పెద్ద కుమారుడికి అయితే మరి టైఫాయిడ్ అయితే ముదిరిపోయిందండి. మరి అయితే అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య మరి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయని అన్నాను. అన్నయ్య అయితే ధైర్యంగా ఉండమ్మా నీ బిడ్డకి స్వస్థత వస్తుంది దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పారని మరి అలాగే నా కుమారుడు అయితే బలపడ్డాడు మరి దేవుడు బలపరచాడు. మరి అయితే నేను ఇంకో వేడి దేశం నుంచి రావడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపాడని మరి నేను వచ్చి మరి 2 నెలలు అవుతుందండి. మరి వచ్చిన 2 నెలల నుంచి కూడా చాలా బలహీత మరి నాకైతే ఏర్పడ్డది. మరి ఇంటికి వచ్చిన దాకైతే కాలిపోవటండి కాలిపోవటం వెళ్ళబోయి మరి ఎన్ని పొస్తే అయితే లైట్గా అరిగిందని చెప్పారు. మరి ఇప్పటికీ కూడా నేనైతే మరి మందులు వేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా ప్రార్థనలో ఏకేపిస్తున్నాను. అన్నయ్యకి చెప్పానని పోయిన నెలలో ఇక్కడికి వచ్చి నేను ప్రార్థనకు వచ్చి అన్నయ్య నా పరిస్థితి ఇది మరి అని చెప్పాను. అన్నయ్య అయితే ప్రార్థన చేస్తారు ఇప్పుడైతే దేవుడి కృప వల్ల అయితే నాకు ఆరోగ్యంగా ఉన్నాను. దేవునికి మహిమ కలు. అమ్మా నాతో మాట్లాడండి, అక్కడ ఎందుకు మాట్లాడతారు? రండి, ఎవరు మాట్లాడతారు? ఏం పేరు తల్లి? సూర్యకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. నేనైతే 2 ఏళ్ళు కూడా చేసి రావాలనుకున్నానండి. అయ్యారు నేను చెప్పకుండా నాకు ఇక్కడ తీసేశారన్నాడు. అయినా నేను క్షేమంగానే ఇంటికి చేరుకున్నానండి, ఏ ఆటంకం లేకుండానే. మీ ప్రార్థన వల్ల మీ అను అనుగు నీ ప్రార్థనలు వింటున్నానండి. క్షేమంగా చేరుకుని వచ్చి 2 నెలలు అవుతుందండి. నాకు కాలు నొప్పులు బాగానే ఉన్నాయి. కన్ను ఒకటి పువ్వు వేసిందండి. ఆపరేషన్కి వెళ్ళాలండి. ఇప్పుడు వచ్చినాను. మొన్న వద్దాం అనుకున్నానండి. అక్కడికి బస్సులేమో తెలంగాణ ఏమని రాలపోయినండి. ఏం పేరమ్మా? పితాన మేరీ రత్నం. ఏ దేశం నుంచి వచ్చారు? ఖత్తర్ దేశం. దేవుని నామాలు స్తోత్రాలండి. హిమాలరాజు అన్నయ్య గారికి నా వందనాలండి. హిమాలరాజు గారి కుటుంబంలో చేరి నేను 3 సంవత్సరాలు అవుతుందండి. ఎన్నో ప్రార్థనలు అండి. అన్నయ్య గారు అయితే ఎంత అలాగో ప్రార్థన చేసేవారు. ఒంట్లో బాగపోయినా ఏం బాగపోయినా ఖత్తర్ దేశంలో ఉండు కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడండి. అలాగే మా కుటుంబం గురించి మా గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న చిన్న సాక్షిని దీవించింది కాక. వందనాలు. దేవునికి మహిమ కలుగుని కాక. సమయంలో బి భవానీ పాట పాడతారు. బి భవానీ. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళల. కృపలను పొందుచు కృతజ్ఞత I
దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఈ వాక్యంలోనికి వెళ్దాం. ఇంకా మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభు బల కార్యక్రమానికి సిద్ధపడిన వారు సిద్ధపడండి. మరి ఈ సమయంలో మన మధ్య విజయవాడ పట్టణం నుంచి వచ్చినటువంటి దైవజనులు మరి జాన్ పాలయ్య గారు ఉన్నారు. మరి కొద్దిసేపు మరి వాక్య సందేశాన్ని అందించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా చాలామంది ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు, సో కొద్దిగా నా మీద కాన్సన్ట్రేట్ చేయండి. సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. సో మీ కాన్సన్ట్రేషన్ అట్రాక్ట్ చేయడానికి నేను ఎలా చేశాను, సో అందరూ దృష్టించండి. నన్ను కొద్దిగా ఇది ఇక్కడ పెట్టేస్తాను రండి. ఈ సమయంలో దైవజనులు జాన్ పాలయ్య గారు వస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో ఆహ్వానించాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ విధంగా ఈ సభకు ఆహ్వానించినటువంటి తమ్ముడు ఇమానుయేల్ గారికును, పాపప్ జార్జ్ గారి ద్వారా ఈ ప్రాంతానికి పరిచయం అవటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఈ భయంకరమైనటువంటి దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో, లాక్డౌన్ దినాల్లో ఇలా ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈ చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకునేవారు ఉంటే దీవించబడతాం రాబోయే దినాల్లో. అందుకే భక్తుడైనటువంటి దావీదు చక్కని మాట చెప్తాడు. కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ఉంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. అపహాసకులు కూర్చుండే చోటు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అనేది. నాకు ఈ యొక్క ప్రజలు వీరందరిని చూస్తుంటే చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈ కీర్తన మీద నేను ఒక చక్కని భావనగా ఒక గాన రూపంలో చేసి మీకు నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. నేను మీకు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మీకు హృదయాల్లో ఏడీ మ్యాచెస్ గారు, జేడీ మ్యాచెస్ గారు అని వెనక దినాల్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. వారు వాక్యం చెబుతుంటే అండి పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. గుండు సూది కింద పడితే శబ్దం వినపడేటట్టుగా సైలెంట్గా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. అందుకనే ఈ దినాన ఇలా వార్తలు, సువార్తలు చేసే అవకాశం మనకు దొరికిందండి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఈ కాస సమయాన్ని చాలా ఓపిగ్గా దాన్ని సద్వినియోగపరచుకునే వారికి ఉంటే దీవించబడతాం. రేపటి దినం మందు ఆ వాక్యం మీ హృదయాల్లో మెమరీలో పెట్టుకున్నట్టుగా నెమరు వేసుకునే జీవితాలకు అలవాటు పడతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువలయోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండున.
అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా 1984 ముందు ఈ లోకాశల్లో తిరుగుతున్నప్పుడు నేను బవర కంపెనీ మీద సినీ ఫీల్డ్లో పనిచేసిన వాడిని నేను మద్రాసు నగరంలో. కానీ దేవుడు నన్ను పట్టుకుని నా కాలు చేయి పడవేసి తిరిగి ఆయన పిలిచి నాకు కాలు చేయించి 37 కానీ పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు దయచేశాడు. అందుకే ఆయనకి నేను దొరికేవాడిగా నన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఎన్ని చేసినాటి వల్ల ప్రయోజనం లేదండి. ఈ దినం నందు ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 23:42 ఒకసారి చదువుదాం చూడండి. లూకాసు వార్త 23:42. చాలా చక్కగా ఇద్దరు దొంగలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో రెండో వాడు మాట్లాడినటువంటి మాటను చదువుదాం. మనం చదవగలిగినటువంటి వారు ఎవరినుంటే చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. దేవుడి మాటను మన నిమిత్తం దీవించునుగాక. ఎంత చక్కని మాట చూడండి. అక్కడ ఇద్దరు దొంగలు సిలువ పక్కన వేయబడ్డారు, ఒకడు కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన. వీళ్ళిద్దరూ కూడా దేవుని ఎరిగినటువంటి వారే. భక్తి లేని వారు మాత్రం కాదండి, దేవుని ఎరిగి దైవ సన్నిధి నుంచి దూరమైనటువంటి వారు, దొంగతనాలకు అలవాటు పడినటువంటి వారు. వారి యొక్క జీవితంలో ఎన్నో మార్లు ప్రభువును గూర్చినటువంటి విషయాలు. దొంగతనానికి లేదప్పుడు అయా మమ్మల్ని రక్షించని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం. బహుశా దొంగ ఎప్పుడు అంతే కదా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దొంగ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క యేసు ప్రభును తన శిలువ మీద పలుకుచున్నటువంటి మాటలతో ఈ రెండవ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రెండవ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఆ మాటకి ఏమనడండి, నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావు. పరదేశిలో ఉంటావు అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఈనాడు సేవా జీవితంలో సేవకులుగా ఉన్నవారు కానీ, సేవా విధానంలో విశ్వాసాలు నడిపించుచున్నటువంటి వారు కానీ, ఏ విధమైనటువంటి పద్ధతుల్లో అవలంబిస్తున్నారో ఆ రాజ్యానికి వారసులు అవటానికి ఒకసారి ఆలోచించుకోవాలని కోరుచు ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేశానంటే, దేవుని యొక్క సన్నిధిలో ఇస్కరయోతు యూదా దాటి వెళ్ళిన తర్వాత 11 శిష్యుల్లో మరొకడు కావాలని ఏరుకున్నప్పుడు స్తెఫను ఆ శిష్యులలో కలిసినటువంటి వాడై దేవుని యొక్క పని బహుబలముగా చేయుచున్నటువంటి వాడు. ఆ దినాల్లో నేను ఆయా ప్రాంతాల్లో నేను వాట్సాప్లో చూస్తూ ఉంటా, తమ్ముడు ఇమానుయేల్ రాజు కూడా రోడ్ల మీద బైబిల్ పట్టుకుని చక్కగా పాటలు పాడుకుంటూ కనపడ్డ వాళ్ళకి వందనాలు చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఇదేంటి అనుకున్న నేను ఆశ్చర్యపడ్డా. నేను చాలా ప్రత్యేకమైందంటే ఇవాళ ఎవరు వింటున్నారు, జనం కూర్చున్నటువంటి వారి కోసం కాదండి. ఈ విధంగా కాకుండా ఏర్పాట్లు లేకుండా రోడ్ల మీద వెళుతూ అలా చేయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. దేవునిలో ఉన్నటువంటి ఆ తపన పాత్రగా వాడబడుచున్నటువంటిది. అందుకే పౌలు విషయంలో చెప్తున్నాడు యేసు ప్రభు వారు, అననీతి ఏమన్నాడండి, అతన్ని నేను పాత్రగా ఎన్నుకున్నాను, రాజుల మధ్యను అధికారుల మధ్యను సకల జనుల మధ్యను అతన్ని నేను వాడుకోబోతున్నా పాత్రగా, నీ వెళ్ళు అని చెప్పాడు ఆయన. కనుక ఈ దినమునందు ఒక సేవకుడు చెప్పేటువంటి విధానములో వినివాడుగా ఉంటే ఖచ్చితంగా దీవించబడతాడు. ఇవాళ వినటానికి తల ఊపుతారు కానీ చేసేవాళ్ళు ఎవరూ లేరండి. అందుకని స్తెఫను యొక్క విధానాన్ని చూస్తే వాళ్ళందరూ కూడా స్తెఫను బాధించి నిందించి హింసించి అనేకమైన సమస్యలు పెట్టుతున్న సందర్భంలో సౌలు ఒక పక్కన జరుగుతున్న దృశ్యాన్ని చూసినటువంటి వాడు ఆ దినాల్లో రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అప్పుడు స్తెఫను అంటాడు, ఈ యొక్క శిష్యులు యేసు ప్రభు వారు మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమనేటువంటి పదాన్ని
ఆ తర్వాత శిష్యుల తర్వాత ఎవరు మాట్లాడలేదు కానీ స్తెఫను ఒక్కడే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వీరేమి చేయుచున్నారో వీరికి అర్థం కాట్లా. తర్వాత మీరు చదువుకోనండి, దేవుని యొక్క సన్నిధిలో అపొస్తలుల కార్యం 7:8 రాయబడిన మాట. వారు కొట్టబడుచున్నటువంటి రాళ్లతో ఉన్నటువంటి ఆయన స్తెఫను ఒక మాట అడుగుతున్నాడు. అధికారుల మధ్యను జనుల మధ్య ఉన్నాడండి, నేను ఆకాశము తెరవబడుటయు దేవుని యొక్క సన్నిధిని చూస్తూ తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలుచున్నట్లుగా నేను చూస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. నిలిచి ఉన్నట్లుగా. ఎందుకంటే నిలిచి ఉన్నాడు ఆయన, నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండేవాడని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పాడు మనకి. నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, నేను వాటిని సిద్ధపరచడానికి మీ కొరకు నేను ముందుగా వెళుతున్నాను చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడండి, ఆయన తండ్రి కుడి పార్శ్వమున నిలుచుని ఉన్నాడు అన్నాడు. ఏం భావిస్తున్నారు మీరు నిలుచున్నారంటే, అర్థం ఏంటి దానికి? ఒక ఆయన నిలిచి ఉన్నాడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు. జక్కయ్య కూర్చున్నంతసేపు యేసుప్రభు ఆయనతో మాట్లాడలేదు, జక్కయ్య ఉన్నంతసేపు మాట్లాడలేదు. చెట్టు మీద కూర్చున్నప్పుడు నువ్వు దిగిరా, నీ ఇంటికి రావాలి, నీ ఇంట బస చేయాలని చెప్పిన యేసుప్రభు ఇంటికి వెళతుల్లోనే అతను గౌరవించి కూర్చోబెట్టితే ఈయన కూడా కూర్చుంటే యేసుప్రభు ఒక మాట కూడా మాట్లాడలా. జక్కయ్య గమనించాడు, తెలుసుకున్నాడు. అతడు వెంటనే లేచి నిలువబడి ఒకే ఒక్క మాట అన్నాడండి, ప్రభువా నా ఆస్తిలో సగభాగము నేను పేదలకు ఇస్తున్నా, మిగిలినటువంటి భాగాన్ని అన్యాయముగా నేను తీసుకున్న వారికి 4 గంతలు చెల్లిస్తాను. భార్యతో కానీ బిడలతో కానీ తన కలగని వాళ్ళని సంప్రదించలేకపోయాడండి ఆయన. జక్కయ్య ఏ విధంగా సంపాదన చేశాడో ఆ నిర్ణయాన్ని ప్రభువును చూడగానే తీసుకుంటే ఆయన చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప మాట అండి అది. ఇవాళ భర్త మారు మనసు పొందితే భార్య పొందట్లా, భార్య మారు మనసుకు వస్తే భర్త ఒప్పుకోవట్లా, పోనీళ్ళు ఇద్దరు ఏకీభవిస్తే బిడ్డలు సహకరించట్లా, కుటుంబం అంతా ఏకీభవిస్తే పక్కనున్న ఇంటి వాళ్ళు ఒప్పుకోవట్లా, ఏంటి గోళ ప్రార్థనలో అల్లెలూయలు, ఏంటి అల్లర్లో, మేము నిద్రపోయే పనిలేదా అంటున్నారు జనాలు. ఇవాళ ప్రార్థన విలువ తెలియట్లేదండి. ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎన్నుకుంటూ ఉంటాడు. స్తెఫను పిలిచిన విధానాన్ని చూస్తే యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది నేను సిద్ధపాటు చేస్తున్నటువంటి మాటకు రుజువు చేయటానికి స్తెఫను పడుచున్న బాధను చూచి అతడు లేచి నిలువబడి స్తెఫను గౌరవించాడండి, ఆహ్వానిస్తున్నాడు. నా సన్నిధికి నిన్ను ఆహ్వానిస్తున్నానని ప్రభువు చెప్పాడండి. ఈ గౌరవాన్ని ఈ శిష్యుల్లో కానీ తర్వాత వారు కానీ భక్తులు కానీ ఎవ్వరూ అది చూసిన వాళ్ళు కనిపించలేదండి. దేవుడు స్తెఫనుకు అంత అవకాశం ఇచ్చాడండి. లేచి నిలువబడి అతన్ని ఆహ్వానించువాడుగా నేను ప్రభువును చూచుచున్నానని చెప్పాడండి ఆయన. ఎంతమంది పొందుతున్నారండి వాళ్ళ సేవకుల్లో ఈ విధానాన్ని? ఎంతమంది దీనిని జ్ఞాపకం చేసుకునే వారు ఉంటున్నారండి దినాల్లో? కనుక అందుకనే ఇద్దరు దొంగల్లో మొదటివాడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే తెలుసా ఆయనకి, భక్తిలో ఉన్నటువంటి వాడే, నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అప్పుడు రెండో వాడు అంటాడు, నీకును నాకును ఇది సరి అయినటువంటి శిక్షే, ఆయన ఏ నేరము చేయనివాడు, ఆయన నిర్దోషి. ఆయన అనటానికి నీకును నాకును సరైనటువంటి విషయం కాదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వాడి నోరును మూయించిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ప్రభునయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు. అంటే వీళ్ళకేం తెలుసా అండి, ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసు, ఆయన ప్రకటించిన విధానం తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. అయినా ఇతడు దారి తప్పి వారు దొంగలుగా మారినప్పటికీ సమయం వచ్చినప్పుడు ప్రభువును మర్చిపోకుండా రెండో వాడు పలుకుతున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు వెంటనే ఆయన అంగీకరించి నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావు. ఎంతమంది దినాన సేవకులైన వారు కాదు, విశ్వాసులు కాదు, ప్రభువును నమ్ముకున్నవారు ఎంతమంది పొందగలుగుతున్నారు ఈ దర్శనాన్ని? ఎంతమంది దీనిని వింటున్నారు కానీ దానిలో సిద్ధపాటు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు? కనుక ప్రభువు నందు ప్రియమైనటువంటి వారులరా, ఇద్దరు దొంగలు కూడా దేవుని ఎరిగినటువంటి వారే. ఒకప్పుడు ప్రభువుతో కలిసి ఎంతో సంతోషంగా తిరిగినటువంటి వ్యక్తులే, కానీ దినమనందు వారి స్థితిని బట్టి దొంగలుగా
వేయబడ్డాడు. బర్బాను కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అతను చెప్పాడు, ఇదిగో నువ్వు నాకు సహకరిస్తే రోమా సామ్రాజ్యాన్ని పతనం చేస్తానంటే ఆయన చెప్పాడు, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. ఎప్పటికైనా నీవు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను నీ దగ్గరకు రాలేనటువంటి వాడునని చెప్పాడు యేసుప్రభువారు. వెంటనే బర్బా అలిగాడు, వెళ్ళిపోయాడు కోపంతో. ఒక దినమునందు పిలాతు తీర్పులో జ్ఞాపకం చేసుకుందంటే, ఇతని యందు ఏ దోషం కనబడతల ఇతనికి విడుదల కలిగించి మీకు కఠినుడైన హంతకుడైన నరహంతకుడైనటువంటి బర్బాను నేను శిక్ష వేయటానికి ఇష్టపడుతున్నానంటే ఒప్పుకోలే యూదులు. లేదు లేదు, నువ్వు అలా చేయటానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా నీ అధికారాన్ని బట్టి చేయడానికి ఇష్టపడితే మేము పై అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నీ సీట్లో నుంచి నిన్ను తీసివేసి మరొకరిని ఎంచి యేసు ప్రభుకి శిక్ష నేపిస్తాం కానీ మేము ఊరుకోమన్నారు యూదులు. ఎంత కఠినంగా భావిస్తున్నారో చూడండి వాళ్ళు. పిలాతు చూశాడు, ఆలోచన చేశాడు, వీరు చెప్పినా వినే మనుషులుగా లేరనుకున్నాడు. ఆ శిక్షకు పాత్రను చేశాడు, బర్బాను కూడా విడుదల కలిగించాడు. శిక్ష వేశారు, విడుదల రెండు జరిగినాయండి. అయితే ఆ నరహంతకుడైన బర్బాను విడిచిపెట్టండి, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టడానికి లేదు, అతనికి సిలువ వేయవలసిందే అని కేకలు వేసినప్పుడు ఆయన అలాగ చేశాడు. ఈ విడుదలైనటువంటి ప్రభు చేసినటువంటి బర్బా బయటకు వచ్చిన తర్వాత నాకు ఇలా ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అతడు అడిగి తెలుసుకుని పిలాతు ద్వారా జరిగిన విషయాన్ని గమనించి యేసు ప్రభును చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. అన్ని మలుపులు యెరూషలేములో అన్ని వీధుల్లో అతడు మోసుకొని వెళుతుంటే అతను వచ్చిన స్థలమల్లా చెప్తున్నారు, బర్బా అడుగుతుండయా ఇప్పుడే ఈ మలుపు తిరిగి వెళ్ళారు, ఇప్పుడే యేసు ప్రభు వెళ్ళాడంటే అయ్యో నేను ఆయన చూడలేకపోతున్నానని కన్నీరు కార్చేడ్చాడండి. పరుగులు తీస్తూ కేకలు వేస్తూ వెళ్ళాడు బర్బా. ఆఖరికి శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ప్రభువును చూడటానికి వస్తే ఆయన శవాన్ని చూశాడు కానీ ఆయన బ్రతికుండగా మాట్లాడలేకపోయాడు బర్బా. అది కనుక ఈ దినమనందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు సువార్త వినుచున్న మన జీవితాల్లో గొప్ప మార్పు కావాలి. అనేక మంది సేవా విధానాల్లో ముందుకు వెళుతున్నాం, మంచిదనే కాదంట్లా. మనం నడిపించేటువంటి ప్రజల బాధ్యత ఎలా ఉంటుంది? బాధ్యత ప్రత్యేకమైందండి ఇది. యేసుప్రభు వారు కూడా అదే చెప్పాడు, ఎక్కడికి వెళుతున్నా తిన్ననైన మార్గమున మీరు వెళ్ళండి. చాలామంది భక్తులకి ఈ విషయాన్ని చెప్పాడండి. కనుక ఈ దినమునందు మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దొంగల్లో రెండో వాడు పలికిన మాట ఎంత ప్రాముఖ్యమైందో, స్తెఫను పలికినటువంటి మాట ఎంత విలువైనటువంటిదో, ప్రభువును చూసిన దృశ్యాన్ని. రెండవ మూడవది జక్కయ్య ఒప్పుకున్న దాన్ని, ఆ కుటుంబాన్ని కాదు అనేకులకి ఆ నశించబడిన ఆ శాపకరమైనటువంటి ఎరుకో పట్టణంలో తిరిగి అతడు సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది సేవా విధానంలో ఇలాంటి సత్యాలను తెలుసుకుని ప్రభువులో ముందుకు సాగి వెళ్ళాలని ప్రేమతో నేను కోరుచుని అవకాశం ఇచ్చినటువంటి సహోదర సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు. దాసుడను అయోగ్యుడను, ఏనాడో చనిపోవలసిన వాడు నన్ను బ్రతికించావు. ఈ ప్రాంతంలో దేవా, ఈ బెబ్బులి, విజయనగరం, వైజాగ్ ఈ ప్రాంతాలన్నీ నీ స్వార్థ పరిచర్లో తిరిగిన వాడిని ప్రభువా. ఈ దినమంది ప్రత్యేకతను దేవా, పాప జార్జ్ గారిని బట్టి నన్ను స్థలానికి తీసుకొని వచ్చారు. కూడి వచ్చిన బిడ్డలందరి పక్షాన్ని మేలు చేసి మాటలు తమ హృదయంలో నింపుకొని దేవునికి అనుకూలత కలిగించే బిడ్డలుగా, అనేకుల్ని మార్చేవారుగా నడిపించుట కృప దయచేయమని, మీ రాజ్యం ఆలస్యమైతే మరలా మరో పర్యాయం బిడ్డలతో కలుసుకునే అవకాశం కలుగు చేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి చక్కని వాక్యాన్ని అందించినటువంటి మరి దేవుని సేవకులు జాన్ పాల్ అయ్య గారికి మనందరి తరఫున, మన సహవాసం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యనటువంటి స్వార్థికులు, అయ్యా మీ పేరు దీవెన్ రావు గారు వచ్చి మరి కొద్దిసేపు ఆరాధనలో నడిపించాలని కోరుతున్నాను. మరి అందరూ లేచి నిలబడినట్లయితే స్తోత్రం.
అందరం లేచి నిలబడదామండి. లేచి నిలబడి దేవుని సన్నిధిని కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. దేవుని మయం పరుద్దాం. అందరం కూడా రెండు చేతులపైకే దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులపైకే దేవుని మయం పరుద్దాం, దేవుని స్తుతిందాం, దేవుని గణపరుదాం. ఒక ప్రత్యేకమైన ఆరాధనలో మనం ఉన్నాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన
నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయోగ్యులము ఎన్నిక లేనటువంటి మమ్మలను మీ కృపకు పాత్రులుగా ఎంచారయ్యా. ఏ పాటి వారము నాయన మీ కృపను బట్టి నాయన పరిశుద్ధ స్థలములో నిలిచేటటువంటి అనలేని భాగ్యాన్ని దయచేశారు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవ, మా హృదయాలను కోరుచున్నావయ్యా మీ ప్రేమ తండ్రి. మా హృదయ సింహాసనాసీనుడా, మీకే మహిమా ఘనత ఆరోపిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృపై ఉన్నది తండ్రి. మీరిచ్చేటటువంటి దివ్య లేఖనాల కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా మీ మాటల్లో ఆదరణ, మీ మాటల్లో జీవము, మీ మాటల్లో మార్పు నాయన, మీ మాటల్లో మాలో కలిగించేటటువంటి కార్యాలను నాయన మేము చూచుటకు, ఆత్మకార్యాలు చూచుటకు మా మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఏ హృదయం ఇంకా కదిలించబడలేదు, ఏ జీవితం ఇంకా మార్చబడలేదు, వాక్యం అనే పునాది మీద కట్టబడుట కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. విశ్వాసములో చల్లారిపోయినటువంటి వారిని వాక్యపు వెలుగులో ఉజ్జీవింపబడుట కృప దయచేయమని మీ దాసునిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దయచేసి అందరూ కూర్చున్నట్లయితే కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, మరి సిలువ ధ్యాన కూడికకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నా. ప్రభువైనటువంటి క్రీస్తు ఈ భూమిపై దోష నివారణకై, పాపక్షమాపణకై భూమి మీదకి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన చూపించినటువంటి ప్రేమను ఎరిగి ఉండుటకు ఈ ధ్యాన కూడిక ఉపయోగార్థమైనదని నేను విశ్వసిస్తున్నా. ఈరోజు దేవుని వాక్యములో సిలువ ఒక విధమైనటువంటి ఆకారంగాను జనుల హృదయంలో ఉంది. సిలువకు మునుపు అనేక మంది సిలువ మరణం పొందారు. ప్రభువారు మరణించక కూడా చాలామంది సిలువ మరణం అనేది పొందటం జరిగింది. పరిశీలించి తెచ్చుకున్నటువంటి ఈ శిక్షాస్మృతి రోమా ప్రభుత్వం చానాళ్ళు అమలు పరిచింది. ఈ సిలువకు విలువ లేకపోతే ప్రాచుర్యము ప్రభు అయినటువంటి క్రీస్తు సిలువ వేయబడ్డాన్ని బట్టే ఇప్పటికీ కలిగి ఉన్నది. మరణ స్మృతులు అనేక రకాలుగా ఉండగా సిలువ ఒక్కటే ఇంకా ఎందుకు ప్రాచుర్యంలో ఉందంటే, నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించటాన్ని బట్టి. ఆ సిలువ ధ్యాన సందర్భంగా ఎందుకు ప్రభు వారిని సిలువ వేశారు అనేటువంటి అంశాలను పరిగణనలో తీసుకున్నప్పుడు, ఆ సిలువ వేయటంలో నా భాగం ఏమైనా ఉందా అని ఆలోచించేదే క్రైస్తవ సందేశాలు. యేసు ప్రభు సిలువ వేయటానికి యూదుల రోమా ప్రభుత్వమా, అనుసరించినటువంటి శిష్యుడా, మరెవరైనా కూడా మీరు గమనించండి, అందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అందులో మనమున్నామా? ఆ గుంపులో ప్రభువారిని వ్యతిరేకించినటువంటి గుంపులో మనమున్నామా అంటే, ఒకవేళ భౌతికంగా మనం లేమేమో కానీ ఆ కారకాలను బట్టి సిలువ వేసినటువంటి గుంపులో ఉండే లక్షణాలు మనలో ఉన్నాయేమో పరిశీలన చేయాలి. ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసేటువంటి దినాల్లో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం 11వ వచనంలో, తన స్వకీయుల యొద్దకు ఆయన వస్తే వారు ఆయనను అంగీకరించలేదు అని చూస్తున్నారు. ఈరోజు ప్రభువారిని సిలువ వేయబడ్డానికి గల కారకాల్లో మనం గమనించినప్పుడు ఆయనను అంగీకరించలేదు. ఇందాక దేవుని దాసులు చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పిలాతు కానీ యూదా కానీ లేకపోతే ఎవరైనా కూడా వారందరూ కూడా ఆయనలో ఉండేటువంటి దైవత్వాన్ని కానీ ఆయన వచ్చినటువంటి ప్రవచన నెరవేర్పు కానీ ఎరిగినటువంటి వారు కాదు. వారు కలిగినటువంటి అవివేకంతో ఆ కార్యాన్ని జరిగించేటప్పుడు మొదటగా ఆయనను అంగీకరించలేదు, ఆయనను తెలుసుకోలేకపోయారు. ఈరోజు ఎవరైతే ఆయనను తెలుసుకోలేకపోయారో వారందరూ కూడా ఆ గుంపులోనే ఉన్నారు. ఎరగనటువంటి స్థితి ఇకను, ఆయన ఎరగనటువంటి స్థితి ఇకను, ఎరగనటువంటి స్థితి దేవుని ద్వేషించేలా చేస్తుంది, రక్షకుణ్ణి అంగీకరించేలా చేయదు, సొంత రక్షణను కొనసాగించుకునేలా చేయదు. ఈరోజు ఎంతమంది ఇకను క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇకను దాడులు చేసేవారు ఉన్నారు. వారు ఏ గుంపులో ఉన్నారంటారు ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొన్ని విషయాలను గురించి చూస్తే, ప్రభువారితో ఉండేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు.
తనతోనే ఉన్నాడు, ఆయనతోనే కలిసి భోజనం చేశాడు, ఆయనతోనే సహవాసం చేశాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయన మాధుర్యాన్ని చూశాడు, ఆయన చెలిమిని చూశాడు, ఆయన అద్భుతాలు చూశాడు, ఆయన ఆశ్చర్యకైన బోధన విన్నాడు. అయినా ఆ హృదయము కదిలింపబడక ఆయనను కొన్ని వెండి నాణాలకు అమ్మి వేసేటటువంటి కార్యానికి పాల్పడ్డాడు. కారణం ఏమంటారంటే, ప్రవచనంలో చెప్తూ ఉన్నారు కదా, నాతో కలిసి భోజనం చేసినటువంటి వ్యక్తి నన్ను తన్నుటకు మడిమనెత్తును. అంటే ఈరోజు ఆయనతో కలిసి భోంచేసే గుంపు ఎవరో తెలుసా? ఇదిగో నా రక్తము తిని నా రక్తము తాగి నా రక్తమును శరీరమును తినువారు అన్నారు. ఏక పాత్రలోది భుజించి ఏక పాత్రలోది పానం చేసే గుంపులో మనమే ఉన్నాం. ఆయనతో కలిసేటటువంటి ఇదిగో మీ పితరులకు లేనటువంటి ఆ పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము భుజించేవారము మనమే. ఆ ఆహారం మనకే అనుగ్రహించబడింది. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, కానీ ఇదిగో ఈ శరీరము తినువాడు ఎన్నటికీ నశింపక నిత్యజీవం పొందటం. కనుక ప్రభు పాత్రలోనిది భుజించేటటువంటిది యూదా మాత్రమే కాదు, ప్రభు పాత్రలోని పానం చేసేది యూదా మాత్రమే కాదు, ఈరోజు ఎందరైతే ఆ పాత్రలోనిది భుజించి ఆ పాత్రలోనిది పానం చేస్తున్నామో మనమందరము కూడా అందులో భాగస్థులమై ఉన్నాం. అయితే ఆ భుజించి పానం చేసి యూదా వలె తిరగబడుతున్నామా? అలాంటి వ్యతిరేకమైనటువంటి ధోరణి వచ్చిందా? గ్రంథం చెప్తూ ఉంది, ఈరోజు గ్రంథం చెప్తూ ఉంది మన స్థితిని గురించి. యోహాను సువార్త 11:47లోనికి వస్తే, యోహాను సువార్త 11:47 మనం గమనిద్దాం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైనటువంటి సూచక్రియలు చేయుచున్నాడే, మనమాయనను ఊరకుండిన ఎడల ఆయన యందు విశ్వాసం ఉంచుదురు. కనుక ఇక్కడ చూస్తే ఇక్కడి కార్యాలన్నీ జరుగుతున్నవే, ఈ కార్యాలు జరుగుతాం చూసి కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన మత నాయకులు ఎవరైతే ఉన్నారో, నీ జీవితంలో ఆయన చేస్తున్నటువంటి మేళ్లను చూస్తూ కూడా మార్పు లేని జీవితము, రక్షణ లేని జీవితము చూస్తే ఆ గుంపుకు చెందినటువంటి వారమే కదా. ఆ రోజు ప్రజలు అంటున్నారు, అయ్యా ఈ కార్యాలను మనం చూస్తున్నామే, ఈ కార్యాలను చూసిన వారు ఎవరు కాదనగలరు, ఎవరు ఇక్కడ విశ్వసించకుండా ఉండగలరు, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయే అందరూ విశ్వసిస్తారు, మనం ఊరుకోవాలా? చెప్పండి, నీ ముందు జరిగే కార్యాలు నీ మార్పు కొరకు. ఒకనొక సందర్భంలో విచిత్రం ఏంటంటే, ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి గల కారణం ఆలోచిస్తే, అయ్యా నాలో ఉండే దైవత్వాన్ని మీరు అంగీకరించండి అంటే, వాళ్ళు ఏం అంగీకరించారంటే, ఈ అద్భుత కార్యాన్ని చూశాక నువ్వు దేవుడు కాదయ్యా దయ్యం అన్నారు. బయల్జుబూల వలన నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు కనుక నువ్వు బయల్జుబూలు సంబంధివి అన్నారు. మానవ హృదయము ఎంతవరకు విశ్వసిస్తుందో చూడండి. నీలో మార్పు కొరకై క్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రదర్శించే దైవత్వము చూడకపోగా బయల్జుబూల్ అనేటువంటి దయ్యం పేరు వచ్చింది. అక్కడ మానవ హృదయం ఎంతవరకు ఆలోచిస్తుందో చూడండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు నీవు అనుభవిస్తుంటుండగా, నువ్వు చూస్తుంటుండగా, పోషింపబడుతుంటుండగా, నువ్వేమై ఉన్నావో అది నీ కృపై ఉన్నదిని నువ్వు తెలిసి కూడా మార్పు చెందకపోయినట్లయితే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పెద్దలు ఉన్నారే, ఈ పెద్దల వలె. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:6 గమనిస్తే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:6 5 దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనక మారు మనసు పొందుకున్నట్లు వాటికి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాక్యం చెప్తుంది ఏ గుంపంట వెళ్ళు, వారు మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరిచారు. యేసు ప్రభు వారిని సిలువ వేయబడేటప్పుడు కొన్ని కారకాలు మీరు చూడండి. అక్కడ ఉపయోగించినటువంటి అస్త్రాలు ఏంటంటే, ఆయనను శారీరకంగా హింసించాలి, మానసికంగా కృంగతీయాలి, హేళన చేయాలి, సిగ్గుపరిపించాలి,
వస్త్రాలు తొలగించాలి, అనేకమైనటువంటి అపనిందలు వేయాలి. ఎన్ని కారకాలు ఉపయోగించారో చూసారా? అంటే ప్రభువారిని మరణించి చేయటమే ఒక్కటే కాదు వారి విధి, ఆయనను సిగ్గుపరిపించాలి, ఆయనను అవమానపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే ఈ కార్యాలు ఆ దివ్య సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, ఏ రక్తము చేత కడగబడ్డావో, ఏ ఆధిక్యతను అంగీకరించావో, దాని నుంచి మరలా లోకంలో కలిసినట్లయితే వారేం చేస్తున్నారన్నట్లయితే ఆయనను అవమానపరుస్తున్నారు, ఆయనను మరలా సిలువేస్తున్నారు. సిలువేసే ప్రక్రియ ఇంకా కూడా కొన్ని గుంపులు ఉన్నాయట, ఆ గుంపుల్లో మనం ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు వాక్యం చెప్తుంది హెబ్రిల్ క్రైబండ్ పత్రిక 10:26 కూడా చూస్తే, 10:26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచటయు విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక నుండును. చూస్తే వాక్యం చెప్తుంది సిలువ క్రమంలో సిలువ వేసే జాబితా ఇంకా ఉంది. ఈ అంగీకారాన్ని అంగీకరిస్తున్నారా? వాక్యం చెప్పిన విధంగా సిలువ వేయటానికి ఇంకా చాలామంది ప్రయత్నిస్తున్నారట, మరలా సిలువ వేయటానికి మనలో ఉన్నారట. అయితే ఒక పోలిక నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటన్నట్లయితే ఆనాడు సిలువ వేసిన వారు ఈనాడు సిలువ వేసిన వారిలో ఉండేటువంటి ఒక ప్యారలల్, సమాంతరమైన కొన్ని లక్షణాలను నేను చెప్తే ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో మనం చూద్దాం. మొదటగా వారు సిలువ ఎందుకు వేశారు? ఇక్కడ మరలా సిలువ వేయబడేటువంటి ఒక గుంపు గురించి మాట్లాడబడింది. వీరెందుకు సిలువ వేస్తున్నారనేటువంటి సమాంతరమైన పోలికను మనం చూస్తే వాక్యం చెప్తుంది మొట్టమొదటగా వారందరూ కూడా సిలువ వేయటానికి గల కారణము అజ్ఞానము, అవివేకము, ఎరగబడనటువంటి స్థితిని బట్టి ఆయన ఎవరో తెలుసున్నట్లయితే, తర్వాత అపొస్తలుడైనటువంటి పేతురు అంటారు కదా, మీరు జీవాధిపతిని చంపితిరి, మీకు తెలుసుంటే చేస్తారా? భక్తి కలిగిన హ్యూదులు హృదయాలు బద్దలు కొట్టుకుని, అయ్యా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? అవును, తెలియక చేశాం. ఈరోజు చాలామంది ఇకను ప్రభువుని బాహాటంగా మరలా సిలువ వేయటానికి గల కారణం ఏమిటంటే ఎర్రగనటువంటి స్థితి, అవివేకము, అజ్ఞానము చేత వారు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో మనం చూస్తే 13:14 మత్తయి సువార్త 13:14 మనం గమనించినప్పుడు 13:14 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు, గనక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురే గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. పిలాతు అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యం ఈ లోక సంబంధమైనదా అని? అంటే ప్రభు చెప్తున్నాడు, అవును నేను రాజునే, కానీ నా లోకము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. కారణం ఏమిటంటే, ఓ పిలాతు నీ కొన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి, నీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, నీ కొన్ని సరిహద్దులు ఉన్నాయి, కానీ ప్రభు రాజ్యము స్థాపించడానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద సరిహద్దులు లేనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆ జ్ఞానము ఒకవేళ నువ్వు పిలాతు అయినా, నీ యొక్క చరిత్రలో అనేకమైన తీర్పులు తీర్చినా తెలుసుకునేటువంటి జ్ఞానము నీకు లేదు. ఎందుకని అన్నట్టయితే పిలాతుకు తెలిసిన జ్ఞానము ఎలాంటివంటే, రాజు అంటే ఒక టీవీ, సైన్యము, అంతఃపురము, రాజ్యము, భాగము ఇవన్నీ కలిగి ఉంటాయి. కానీ ఆ జ్ఞానమునకు మించినటువంటి రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చినటువంటి ప్రభువును అర్థం చేసుకునే సామర్థ్యం పిలాతుకు ఎక్కడుంది? పిలాతు ఒకవేళ తన అధికారాన్ని బట్టి ముందుకు వెళుతున్నాడు అన్నట్లయితే, పిలాతుకు తెలియని విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, అజ్ఞానములో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తి గల యూదులు చూడండి, జరుగుతున్నటువంటి అద్భుతాలు చూడండి, జరుగుతున్నటువంటి బోధన చూడండి, ప్రతిసారి కూడా ఆయనలో ఉండేటువంటి నేరాన్ని పట్టుకుందామని, దోషాన్ని పట్టుకుందామని మరేదో ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏమైతే ప్రదర్శించటానికి వచ్చారో, వారు కన్నులు ఎదుటి ఏమైతే ప్రదర్శించటానికి వచ్చారో అది తెలుసుకునేటువంటి జ్ఞానం వారి దగ్గర లేదు కదా. ఆ మాట అంటే మనకు కూడా బాధ కలుగుతుంది, అయ్యో మూర్ఖులు ఎందుకు తెలుసుకోలేకపోయారని. కానీ ఈరోజు కూడా చాలామంది ఆ వాక్యము ప్రకటించబడేటప్పుడు తెలుసుకునేటువంటి జ్ఞానం చాలామంది మనలో లేరు. వాక్యము ఇక్కడ చెప్తుంది చెవులారా వింటున్నారు, కనులారా చూస్తున్నారు,
ఆయన గ్రహించలేనటువంటి స్థితి. ఈ బాధ ఎందుకు చేయబడుతుంది? నా మార్పుకేనా? నా మారు మనసుకరికేనా? నా జీవితం మార్చబడుటకేనా? ఆ స్థాయికి అందుకోలేకపోతున్నాం. ఇంకా వాక్యం చెప్తుంది ఈ విషయాన్ని. ఇక్కడ చూసినట్లయితే ఈ భక్తి కలిగిన వారందరూ కూడా చేసినటువంటి ప్రయత్నం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అపోస్తుడైనటువంటి పౌలు మహాశయుడు ఐదెన్స్ పట్టణానికి వెళ్ళి తెలియబడనటువంటి దేవునికి అని పేరు కలిగి ఉన్నట్టు చూసి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, మీ అతి దేవతా భక్తి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకన్నట్లయితే తెలియబడని ఆరాధనలు, తెలియబడనటువంటి భక్తి, తెలియబడనటువంటి విశ్వాసం వలనే ప్రమాదం. ఈ హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా వరకు మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే నువ్వెందుకు ఆరాధిస్తున్నావో, కొన్నిసార్లు సాంప్రదాయాలుగా మారిపోతున్నాయా, కొన్నిసార్లు అలవాట్లుగా మారిపోతున్నాయా, అది ప్రభు చిత్తమని మనం గమనిస్తున్నామా? తెలియబడనటువంటి స్థితి చాలా భయంకరమైన స్థితి. తెలియబడనటువంటి స్థితి వాక్యములో మనం చూసేటటువంటి ప్రతి మాటను కూడా ఆలోచన చేస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎవరు అబద్ధికుడు? యేసు ప్రభువులో ఉండేటువంటి దైవత్వము తెలియక సిలువ వేసినటువంటి వారు అబద్ధికులా? ఏదెన్సు పట్టణములో తెలియబడిన దేవునికి రాసినటువంటి వారు అబద్ధికులా? ఆయన ఎరిగి ఉన్నామని తెలిసి ఆజ్ఞలను గైకొనను మనం అబద్ధికులమా? వాక్యం చెప్తుంది ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుచు కూడా ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వాక్యం చెప్తుంది సిలువేయటానికి గల కారణం ఇదే, సిలువేయబడటానికి కారణం ఇదే. చాలామంది ప్రయత్నించారు, అజ్ఞానమును బట్టి విశ్వాస జీవితాలు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎంత నీ జీవితంలో తెలిసి అను అనుకుంటున్నావో అంతగా ఫలించాలి, అంతగా సత్క్రియలు కనపరచాలి, అంతగా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. అందుకొరకే ఆయన పరిమళ వాసనగా నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మరణంలో అర్పింపబడ్డారు. ఆ వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రియులారా, గమనించండి. తర్వాతగా మనం చూసినట్లయితే వారిలో కలిగినటువంటి మతపరమైనటువంటి అహం. చాలాసార్లు మనం ప్రభువారి పరిచర్యలో వారు అడిగే ప్రశ్నలకు ప్రభువారు సమాధానం చెప్పినా కూడా వారు ఎందుకు హత్తుకుని ఉండలేకపోయారు? కారణం ఏమిటంటే వారిలో ఉండేటువంటి ఒక అహం ఒకటి పనిచేస్తుందే, ఈ అహం అనేటువంటిది అంతవరకు రానివ్వదు. ఉదాహరణకి మన వరకే పరిశీలన చేద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడయ్యా అన్నట్లయితే తను చేసేది తప్పని తనకు తెలుసు, కానీ ఒప్పుకుని అంగీకరించడానికి సరిపడనటువంటి మనసు ఉంటుందే, దీన్నే అహము అంటారు. ఉదాహరణకి చెప్పాలి అన్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, దూరదేశం దూర ప్రాంతం వెళ్ళిపోయాడు, తన యొక్క తండ్రి సంపాదన అంతా పాడు చేశాడు, పందులు తినేటువంటి పొట్టుతో బ్రతుకుతున్నాడు. అప్పుడు ఒక అభిప్రాయం వచ్చింది తనకి, అయ్యో నా తండ్రి ఇంట అనేకమైనటువంటి పనివారు పనిచేస్తున్నారు, ఆహార సమృద్ధి ఉంది, నేను ఇక్కడ ఎందుకు పనిచేయాలి అన్నారు. అంతవరకు ఆ అనుభవం వరకు ఎవరైనా నడిపిస్తారు, ఆ అనుభవాన్ని దాటి తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అది చాలా ఒక మాటలో చెప్పాలంటే కఠినతరమైనది. ఆ స్థాయికి అందుకోలేరు. ప్రతి వారు కూడా నేను తప్పు చేస్తున్నాననే సమయం వరకు వస్తున్నారు, కానీ ఆ తప్పును ఒప్పుకుని విడిచిపెడదామనే సమయానికి రాలేకపోతున్నారు. పెద్ద సమస్య అదే. చాలామందికి తెలుసు ఈ తప్పు నేను మానేయాలనుకుంటున్నాను, ఈ తప్పును క్షమించమని అడగాలనుకుంటున్నాను, నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, ఎప్పుడు అనే దానికి జవాబు లేదు. ఎప్పుడు మార్పు చెందుతావు? ఈరోజు కాకపోతే రేపు, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మార్పు లేని జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభు వారిని శిక్షించటానికి సిలువేయటానికి గల పనిచేసిన కారకాల్లో వారి ఆత్మీయ అహం అనేటువంటిది పనిచేసింది. వారికి తెలిసినప్పటికీ వారు అంగీకరించలేనటువంటి స్థితి, మా మాట గెలవాలనేటువంటి స్థితిని బట్టి ముందుకు వెళ్ళారు. ప్రభు వారిని సిలువేయటానికి వారు ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం
పదవచనం. అందుచేత యేసు అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నానని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకోనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. నాకు అయ్యగారు చెప్పారు, ఒకవేళ కనుక నువ్వు శిక్ష విధించకపోతే నీ పోస్టే మార్చేస్తాం. ఎక్కడైనా సరే సర్వసాధారణంగా నాకు విచిత్రం ఏమిటంటే, మరో చోట మనం చూస్తూ ఉంటాం, పిలాతో వచ్చి అడుగుతాడు, అయ్యా మీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మీరు వెళ్ళి ఆయన తీర్పు తీర్చండి అంటే, వాళ్ళు వెంటనే అనే మాట ఏంటంటే, మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. ఎక్కడైనా తీర్పు జరిగాక శిక్ష విధిస్తారు, కానీ వీళ్ళ శిక్ష ముందే నిర్ణయించేశారు. ఇప్పుడు యేసు ప్రభుని ఎలా శిక్షించాలనుకుంటున్నారు వీళ్ళు? ఎంక్వైరీ చేసి నేరారోపణ చేయాలనుకోవట్లేదు, ముందే మరణశిక్ష విధించేశారు. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాం, మరణశిక్ష విధించేటటువంటి అధికారం మాకు లేదు గనక నీ దగ్గరికి తీసుకొచ్చాం. మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు, అని చంపేసేయాలి. ఇప్పుడు నేరారోపణ అనేటువంటి తర్వాత విషయం, ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీని బట్టి శిక్షిస్తారు. వీళ్ళు అలా కాదు, ముందే ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందుకని పిలాత్ అడిగితే, మీరు తీసుకెళ్ళి మీ యొక్క ఆచార ప్రకారంగా మీరు చేయండి అంటే, మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు గనక నీ దగ్గరికి తీసుకొచ్చాం. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు మనసులో ఉండేటువంటి అహము ఎలా పనిచేస్తుందయ్యా అన్నట్లయితే ఇలాగే పనిచేస్తుంది. యోహాను సువార్తలో మనం మరో మాట చూస్తాం. ఎందుకంటే అనేక మంది విశ్వసించరు కానీ శాస్త్రులకు పరిశీలకు భయపడి ఆయన యందు బాహటంగా ఒప్పుకోలేకపోతున్నారు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎరుగుంటున్నారు, ఆయన బోధన విశ్వసిస్తున్నారు, అద్భుత కార్యాలు చూస్తున్నారు, మేళ్లు పొందుకున్నటువంటి వారు వింటున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి యాజకులను బడి ఎవరున్నారు, మత పెద్దలు ఉన్నారు, వారికి భయపడి ఒకవేళ సంఘ బహిష్కరణ విధిస్తారు, మరణశిక్ష విధిస్తారు, ఏం విధిస్తారో మనకి తెలియదు గనక మనసులో నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఈ అహం అనేటువంటిది మనిషిని ఆపేస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వ్యాపారాలు ఇది దేవుని చిత్తము కాదని తెలిసి మనలో కొంతమంది ఉంటారు, ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టలేరు. వెళ్ళే మార్గము ఇది సరైనది కాదు అని వాక్యం ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టలేనటువంటి వారు ఉంటారు. వాక్యం చెప్తుంది ఇదే ఆత్మీయమైనటువంటి అహము, ఇదే ప్రభువారిని సిలువ వేయటానికి ప్రేరేపించినటువంటి బుద్ధి. ఈ బుద్ధి కూడా మనలో ఉంటుంది. యేసు ప్రభువుని బాహాటముగా సిలువ వేయటానికి కానీ, యేసు ప్రభువారిని అవమానపరచటానికి కానీ అలాంటి గుణం ఏదైనా మనలో ఉందేమో. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ, చూడండి, ఏదో ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి ఆచారాన్ని ఆత్మీయ విషయాల్లో చొప్పించాలి. ఎవరో వస్తాడు, అయ్యా మీరు యేసుప్రభు నమ్ముకున్న పర్లేదు, ఈ తావీతు కట్టుకోండి అంటాడు. యేసుప్రభు నమ్ముకున్న పర్వాలేదండి, ఈ పని చేయటానికి ఆటంకం ఏమీ లేదు, అది ప్రభు చిత్తము కాదో గమనించరు. ఎందుకనంటే ఈ మతపరమైనటువంటి మూఢనమ్మకాల వ్యవహారాల్లో ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం వదలలేకపోతున్నాం. అవి ఎంతగా ఉంటాయంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు తిరిగి బ్రతికాడు. సమాజం అంతా తెలుసు, నాలుగు రోజుల క్రితం చనిపోయినటువంటి వాడు సమాధి తీసి బయటకు తీసుకొస్తే కాదనలేనటువంటి వాస్తవం. ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, ఆ మత పెద్దలు ఎంతవరకు వెళ్ళారంటే, అయ్యా దీన్ని కాదనలేం కనుక లాజర్ని చంపేద్దాం మళ్ళీ అన్నారు. కారణం ఏమిటంటే, ఆ సత్యం అనేటువంటిది ప్రబలకుండా వారిలో ఉండేటువంటి ఆత్మీయ అహం అనేటువంటిది అడ్డుకుంటుంది. ఈ అహము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒకవేళ నువ్వు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు యేసు ప్రభువుకు విరోధమైనట్లయితే వాటిని విడిచిపెట్టవలసిందే. నువ్వు ఎంత గట్టిగా వాదించినప్పటికీ అది ప్రభు చిత్తము కానట్టయితే వదిలించవలసిందే. అలాంటి స్థితిని కలిగి ఉండటానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డారు. ఒకవేళ ప్రభువా ఇదిగో ఈ భూమి మీద నువ్వు ఎంత సాధువుగా ఎంత తగ్గించుకుని ఎంత దీనుడిగా జీవించావో నాకెక్కడ దయాహం. మొన్నటి దినాన ఒక ఆయన రాస్తూ ఉన్నాడు, ఏ భూమి మీద అయితే నీ ప్రభువుని తిరస్కరించారో, ఏ భూమి మీద అయితే నీ ప్రభువుని హేళన చేశారో, ఏ భూమి మీద అయితే నీ ప్రభువుని మరి తోలనాడారో, అలాంటి భూమి మీద నీకు గౌరవం కావాలని నువ్వు చూస్తున్నావా? ఆయనకే లేని గౌరవం మనకెక్కడదే. ఏ భూమి మీద ఆయన తిరస్కరించబడ్డాడో, మన యజమానుడు
మన ప్రధాన కాపరి, మన శిరస్సు, మన రక్షకుడు తిరస్కరించబడిన చోట మనకు ఆ గౌరవం మాట అంటే పడలేకపోతున్నాం. ఒక విరోధం అంటే అంగీకరించలేకపోతున్నాం. ఎక్కడో తెలుసా, ఇదే భూమి మీద అదే రక్షకునికి అవమానం జరిగింది. మనం ఎందుకు పడలేం మాట? కారణం ఏమిటంటే అహం అనేటువంటిది విడిచిపెట్టాలి. ప్రిల్లర గమనించండి. ఇక తర్వాత మనం చూస్తే యేసు ప్రభు వారిని సిలువేయడానికి గల మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే డబ్బును ప్రేమించే గుణం. డబ్బును ప్రేమించే గుణం. ఆయనతో ఉన్నాడు, ఆయనతో భోంచేశాడు, ఇదేదో వ్యవహారం లాభం లేదనుకున్నాడు, ఈయనేదో కత్తి దోస్తాడు అనుకుంటే, ఈయనేదో రాజుగా వస్తాడు అనుకుంటే, నాకేదో ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తాననుకుంటే, ఈయన నా శరీరాన్ని తినమంటున్నాడు, నా రక్తాన్ని తాగమంటున్నాడు, ఇంతకాలం నేను ఏంతో తిరిగిందంతా వృధా కదా, నా యొక్క డెసిషన్ కరెక్ట్ కాదేమో, ఇప్పుడైనా సెట్ చేసుకుంటాను, కనీసం ఒక 32 నెలలను వస్తాయనుకున్నాడు అనుకున్నాడు. డబ్బును ప్రేమించాడు. డబ్బును ప్రేమించి బేరం ఆడుకున్నాడు. 32 నాణాలకు అమ్మేసేశాడు. 32 నాణాలకు అమ్మేసేశాడు. సత్యమును అమ్మివేయక కొని ఉంచుకో. జాగ్రత్త సుమా, ఏం అమ్మేస్తున్నావో నువ్వు తెలుసా? తిమోతికి రాసిన 1 పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారు. యూదా పొడుచుకున్నాడు, ఉరి వేసుకుని చనిపోయాడు. దేన్ని ఆశించాడో దాన్ని అది నెమ్మది లేదు. ఈరోజు చాలామంది ధనాపేక్ష కలిగి ఏసయ్యని అమ్మేసుకుంటున్నాం. మనలో కూడా ఆరాధన అమ్మేసుకుంటున్నాం, ఆత్మీయ విషయాలు అమ్మేసుకుంటున్నాం, భద్రతను అమ్మేసుకుంటున్నాం, ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాం. వివిధమైన వ్యాపకాలు, వివిధమైన లక్షణాలు, వివిధమైనటువంటి సుఖభోగాలు. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతున్నాం. గమనిస్తున్నారా? ఆ రోజు ఏసయ్యను సిలువేయటానికి గల కారణం ఏంటో తెలుసా? ధనమును ప్రేమించటమే. ధనమును ప్రేమించేటటువంటి ఆ బుద్ధి మనలో ఉందేమో ఆలోచన చేద్దాం. ఎందుకన్నట్లయితే ఆ ధనమును ప్రేమించి ఇస్కరియోతు యూదా ప్రభుని అమ్మేశాడు. సిలువేయబడటానికి ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్న లక్షణాల్లో ఏ ఒక్క లక్షణమైనా మనలో ఉందేమో ఆలోచన చేద్దాం. మరొక గుణం చెప్పన, మరొక గుణం చెప్పన. యేసు ప్రభుని సిలువేయటానికి గల కారణం, లక్షణం మరొక అబద్ధమాడే గుణం. అబద్ధమాడే గుణం. ఆ గుంపులో అబద్ధమాడే గుణం ఉంది. ద్రవ్యం ఇచ్చి అబద్ధ సాక్షులను పెట్టారు. ద్రవ్యం ఇచ్చి అబద్ధమాడేటటువంటి వారిని పెట్టారు. ఇదిగో ఒకనొక సమయంలో ఇదిగో కొంతమందిని తీసుకెళ్లారు, ఇదిగో సైనికులు వెళ్లారు బంధించరమ్మని. ఒక 10 నిమిషాలు పావు గంట కూర్చున్నారు. యేసు ప్రభు బోధిస్తుంటే వారు ఎందుకు వచ్చారో వారు మర్చిపోయి తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోతే ఏమయ్యా ఎందుకు పంపించాం, ఎందుకు వచ్చారంటే, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరో మాట్లాడలేదు, అయ్యయ్యో పిచ్చోళ్ళారా మీరు కూడా ఆ మోసంలో పడిపోయారా. చెప్తున్న మాటలు, పలుకుతున్నటువంటి వాక్యము, జీవమైన వాక్యము చెప్తుంటే అబద్ధమని రూపకల్పన చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగింది ఏమిటయ్యా అన్నట్లయితే, అబద్ధాన్ని బట్టి ఇదిగో సత్యవాదిని. సత్యం అనగా ఏమిటయ్యా అంటున్నాడు పిలాతు. నేను సత్యమును గురించి వచ్చానయ్యా. ఆ సత్యమే నువ్వు తెలిస్తే నువ్వు కూడా మార్పు చెందుతావు. పిలాతుకు కూడా ప్రకటించబడింది సత్య సువార్త. పిలాతు అడుగుతున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానయ్యా. ఆ సాక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకో. తెలుసుకోలేనటువంటి అబద్ధికులు, అబద్ధమును నమ్మువారు నశించిపోయారు. ఈరోజు అలాంటి గుణం ఉందేమో. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, అబద్ధములాడువారు, అబద్ధములాడువారు పరలోకంలో వారికి స్థానము లేదు కదా. కొరింది పత్రికలో మనం చూస్తాం 16:1 పౌరుషము గలవాడయుండి. కనుక మనము సత్యము పలికేవారుగా ఉండాలి. ఒకవేళ అబద్ధమాడే గుణం ఉన్నట్లయితే యేసు ప్రభు వారిని సిలువేసినటువంటి గుంపులో ఉండేటటువంటి లక్షణము మనకి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక మరొకటిగా చివరిగా మనం చూస్తున్నాం యేసు ప్రభు వారిని సిలువేయటానికి వారికి కలిగినటువంటి మరొక బుద్ధి ఏమిటంటే భయం. ఏం భయం? యూదా మత నాయకులకి, అమ్మో ఇదేదో కొత్త మార్గాన్ని బోధించుతున్నాడు గనక ఈ మార్గం అంతా పాడైపోతుందేమో, ప్రజలందరూ ఆయన వెంబడెళ్ళిపోతున్నారని భయం. రోమా ప్రభుత్వానికి, అయ్యో మా రాజ్యాధికారం పోయి ఆయన రాజు అయిపోతాడేమో అని వారికి భయం. ఎవరి భయాలు వాళ్ళకున్నాయి? ఎవరి భయాలు వాళ్ళకున్నాయి? భయాన్ని బట్టి, అమ్మో మా నాయకత్వం, మత పెద్దలుగా మాకుండే అధికారాలు కోల్పోతామేమో గనక ఆయనను ముందు హత్య చేయాలి. ఈరోజు ఆ భయం ఉందేమో చూడండి. ఆ భయాన్ని బట్టి, ఆఖరికి భయాన్ని బట్టే ఇదిగో తర్వాత యూదా భయపడుతున్నాడు. ఇదిగో ఒక నీతిమంతుని అప్పగించాను గనక నేను బ్రతికి లాభం లేదనుకున్నాడు. మారు మనసు పొందవలసిన స్థితిలో అప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ యూదా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే యేసు ప్రభుని అప్పగించటం కంటే మార్పు చెందకపోవటం అనేది పెద్ద నేరం చేశాడు. ఆ విధంగా నశించిపోయాడు.
కనుక ప్రియులరా, మరీ సమయంలో ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో మనం చూసాం. ఎవరైతే యేసు ప్రభుని మరలా తిరిగి సిలువకు అప్పగిస్తున్నారో, మరలా బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారన్నట్లయితే ఈ లక్షణాలు కలిగినటువంటి వారు. మరి ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకుని ప్రభువుని అవమానపరచకుండా ఈ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని లక్షణాలను విడిచిపెడదాం. మన జీవితాలను సరిచేసుకుని దేవుణ్ణి స్తుతించేవారు, ఆరాధించే, మహిమపరిచే, ఘనపరిచే జాబితాలో ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపులోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. కృపగలిగిన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నాయన, మాలో ఉండేటువంటి చీకటిని తొలగించండి. మాలో ఉండేటువంటి నాయన ఏ విధమైన మాలో ఉండేటువంటి ధనాశను తొలగించండి. మీ ప్రేమ చేత నింపి మీ కృప చేత బలపరిచి పరిశుద్ధులుగా నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. జనరేటర్ లేదా? స్క్రీన్ కట్ అయిందా? దయచేసి లేచి నుంచోండి. తక్కువ మంది ఉంటే అదరకు ఉంది కానీ, లేనట్టయితే అక్కడే ఉంది కానీ, ప్రభు బల కార్యక్రమంలో పాల్పంపులు పొందటానికి సిద్ధపడినటువంటి వారందరూ దయచేసి లేచి నుంచోవాలని కోరుతున్నా. ఎంతమంది ఉన్నారో దయచేసి లేచి ప్రభు కార్యక్రమంలో దయచేసి సిద్ధపడినటువంటి వారు. రైట్, ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. సరే, రైట్. ఎక్కడి వారు అక్కడ మోకరించినట్లయితే ప్రభు బల కార్యక్రమానికి సిద్ధపడదాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11:23 నుంచి చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుతున్నాను. మీ మీ ప్రదేశాల్లో నుంచోవడం కానీ, వీలును బట్టి మోకరించడం కానీ చేయండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11:23 నుంచి చదువుతున్నాను. దయచేసి గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రికి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రైట్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మానవుల పాపముల కొరకై ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆ సిలువ రక్తము చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనం ఏమైతే ఉన్నదో ఆయన కృపై ఉన్నది. అపరాధముల చేత చచ్చినటువంటి స్థితి నుంచి లేవనెత్తటానికి ఆయన కృప చూపించారు. ఆయన మహిమను మనకు దయచేయటానికి, ఇదిగో మనమున్నటువంటి ఈ దరిద్రపు స్థితిలో మనల్ని ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తమై ఆయన దరిద్రుడయ్యాను. ఆయన శ్రమను మరణమును గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క మరణములో పాలు పంపులు పొంది జీవము కలిగి ఉండుటకును, ప్రచురించుటకును,
మనము ఆయన యందు సహవాసము కలిగి ఉండుటకును ఏర్పాటు చేయబడినటువంటి కార్యము ఆచారముగా కాక ఆత్మీయంగా జరపటానికి ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి సహవాసంలో ఆయనకు ఇష్టలుగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యానికి అధికారానికి లోబడి మనము ఆయన యొక్క ఆధిక్యతను బట్టి విమోచింపబడుతున్నామని గుర్తెరిగి ఈ కార్యాన్ని జరిగించాలని కోరుతున్నాను. సహోదరి సహోదరుడా, నీ యొక్క పాపములు ఎవరితో కాదు కానీ పరమందు తండ్రితో ఒప్పుకొలుసునుదే. ఆయన మాత్రమే క్షమించగలిగినటువంటి వాడు. ఈ సమయంలో మన ముందు క్రీస్తు ప్రభు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము, ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను ఉంచుగా. ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా ఏకపాత్రలోనిది భుజించి ఏకపాత్రలోనిది పానం చేయబోతున్నాం. మన హృదయ తలంపులను ఆయన సన్నిధిలో సిలువ ధ్యానం వైపు దృష్టిందాం. ఇదిగో ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన పడుతున్నటువంటి వేదన, నేను ఆ శరీరముతో జరిగించినటువంటి పాపముల కొరకై ఆయన శరీరము ఏ రీతిగా గాయపరచబడిందో శిక్షింపబడిందో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యము యందు తలంచుకుంటూ క్షమాపణ అడుగుదాం. దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చేటటువంటి గొప్ప రక్షణను మనం కలిగి ఉండటానికి, మరణము వరకు కాపాడుకోవటానికి ఈ కార్యము ఎంతో ఉపయోగార్థమైనదిగా భావించాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థించబోతున్నాను. ప్రభువారి యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె నిమిత్తమును, ప్రభువారి యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఇదిగో ద్రాక్షరసము నిమిత్తం ప్రార్థిస్తుంటుండగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అపరాధముల చేత చచ్చిన మమ్మలను విడువక మీ కృప చేతనైనా మీ కృప మీ ప్రియకుమారిని భూమి మీదకి పంపించారయ్యా. ఈ మానవుడు నైనా మిమ్మల్ని రక్షణ కొరకు అడగలేదు తండ్రి. ఇదిగో నైనా మా పాపములేంటో మాకు తెలియని స్థితిలో ఉంటుండగా మా పాపములను సిలువు ద్వారా బయలుపరిచావు తండ్రి, విమోచన కనపరిచావయ్యా. కృప కలిగిన దేవ, ఇదిగోనైనా మేము మీతో సహవాసము కలిగి ఉండాలని, ఇదిగోనైనా మీరు మా కొరకు ఏర్పాటు చేసిన పరలోకము రాక ఇదిగోనైనా దారి తప్పిపోతామేమో అని మార్గమైనటువంటి క్రీస్తు విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నా. మహిమగల దేవ, మరి సమయంలో ఇదిగో నాయనా నా పాపముల నిమిత్తమై, శరీరముతో మేము చేసిన పాపముల నిమిత్తమై ప్రభు శరీరము నాయనా ఏ రీతిగా గాయపరచబడిందో ఇదిగో నాయనా ఆ శరీరం మీద నాయనా కొరడా దెబ్బలతో నాయనా వీపంత నాయనా ఆ శరీరము వేలాడే విధంగా గాయాలు కలుగుతున్నాయి తండ్రి. ఇదిగో నాయనా పక్కటెముకలు బయటకు కనిపించే విధముగా ఆ శరీరము చేల్చబడిన ఆయనా మా కొరకైనటువంటి నాయనా త్యాగము చేయటకు నాయనా మేమే పాపము చేశాము తండ్రి. మా దేవ, ఈ సమయంలో ఇదిగో నాయనా శరీరం అంతా గాయపరచబడింది తండ్రి, సిలువకు కట్టబడి ఇదిగోనైనా మరణమునకు లోపరిచి సమాధి చేయబడి పునరుద్ధాన శక్తిలో లేచినటువంటి ఆ శరీరము మమ్మలను నిత్యత్వానికి మహిమ శరీరముగా మార్చుటకు శక్తి కలిగిందని మేము అంగీకరిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఇదిగోనైనా ప్రభువారి యొక్క రక్తమును కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఆ శరీరంలో ఉండేటువంటి ప్రతి రక్తపు బొట్టు మా కొరకు కార్చబడింది నాయనా. ఇదిగో తండ్రి కలువరి కొండలో నాయనా ఆయన శరీరంలో ఉండేటువంటి రక్తము రుధిర రక్త ధారలుగా కార్చబడ్డాయి తండ్రి. ఇదిగో నాయనా ఆయన శరీరము నుంచి ఇదిగో నాయన సైనికుడు బల్యముతో పొడవుగా నీళ్లు మాత్రమే వచ్చాయి నాయనా. శరీరంలో ఇక ఏ మాత్రము రక్తము లేక సమస్తము మా కొరకై పాపము కొరకై దారబోయబడింది తండ్రి. ఆ ప్రభు యొక్క రక్తము సమస్త మానవాళి పాపముల నుంచి విమోచించేదని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో ఇదిగో నాయనా ఏకపాత్రంలో పానం చేయించుండగా ఇదిగో నాయనా మమ్మల్ని అందరినీ మీ కృప చేత దీవించండి అయ్యా. మా పాపములను సరిదిద్దుకొని మీ కృపలో పరిశుద్ధులుగా జీవించుట మాకు దయచేయండి తండ్రి. అయోగ్యత భావంతో కాకుండా యోగ్యత కలిగిన వారుగా ఏ ఉద్దేశముతో నాయనా ఈ కార్యాన్ని ప్రతిష్ఠించారో అది ఎరిగిన జ్ఞానముతో నాయనా నిర్వర్తించుటకు కృప దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నాయన పాపమునకు తావు లేక పరిశుద్ధమైన జీవితం జీవించటానికి కృప దయచేయమని, ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని మీరే ఆశీర్వదించి పంచిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి క్రీస్తు తన అప్పగింపబడినటువంటి ఒక రాత్రి ఒక రెట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఒక పాత్రను ఎత్తుకుని ఇది మీ కొరకైన చిందింపబడిన నూతన నిబంధన రక్తం అని తెలియపరిచి ఉన్నారు. ప్రియులరా, మీ చేతికి అందించబడుతున్నటువంటి ఈ రొట్టెను
ఈ ద్రాక్ష రసమును ఇది ప్రభు యొక్క శరీరమని ప్రభు యొక్క రక్తమని వివేచించి స్వీకరించాలని, అది అందించబడిన పిమ్మట మీరు వేచి ఉన్నట్లయితే మరలా నేను తెలియపరిచిన తర్వాత ఏకరీతిగా మనమందరము భుజించి పానము చేద్దాం. మీకు అందించబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా స్వీకరించండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా.
వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. దూషకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అయినను నన్ను కరుణించావు ప్రేమించావు. ప్రియులారా, మరి మీ చేతిలో ఉన్నటువంటి ప్రభువారి యొక్క శరీరమును రక్తమును పరిశుద్ధమైన ఆత్మకార్యముగా భావించి స్వీకరించాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఒకవేళ ఇంకెవరికైనా అందలేనట్లయితే దయచేసి మీ చేయి చూపించండి, మీకు అందించబడుతుంది. ఉమ్మిరి నీదు మోము పైన నా కోసం భరించావా, దృచ్చిరి శిరము ముండ్ల మకుటాన్ని నా కోసం సహించావా. ఉమ్మిరి నీదు మోము పైన నా కోసం. ప్రార్థనలో ఎక్కిబి విందాం. జరిగిన కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం.
మహిమగల మా దేవ, అయోగ్యతలకు ఉన్నటువంటి మమ్ములను మీ కృపకు పాత్రులుగా ఎంచి ఇదిగోనైనా పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడ్డలుగా చేర్చుకోవటానికి మీరు మా కొరకు సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యాన్ని బట్టి, ఈ త్యాగాన్ని బట్టి, బలిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఆ సిలువ మరణ పునరుద్ధానాలను గుర్తు చేసుకుంటూ విరిగి నలిగిన హృదయముతో ఇదిగోనైనా మా సిలువను ఎత్తుకుని అనుదినము మిమ్మల్ని అనుసరించి వారుగా ఉండుట కృప దయచేయండి. మా హృదయాలు కదిలింపబడి రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను దయచేసి మీ కృపలో నైనా విధేయులైన బిడలుగా మరణ పర్యంతము మీకు నమ్మకంగా ఉండటానికి కృప దయచేయమని, ఇదిగోనైనా కార్యము ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందండి, పాలు పంపులు పొందిన బిడలను దీవించండి. ఇంకా ఎవరైతే ఏక పాత్రలోనిది భుజించట్లేదో, ఎవరైతే ఏక పాత్రలోనిది పానము చేయట్లేదో వారును కూడా నాయన రక్షణ పొంది ఏక పాత్రలోనిది భుజించుటకు పానము చేయుట కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, మరి సమయము ఆసన్నం అవుతుంది, ఎందుకన్నట్లయితే చాలా ఆలస్యమైపోయింది. మరి సమయంలో మరి సహవాస కానుకలను మనం సమర్పించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి వాటి నుంచే మరలా సేవా కార్యక్రమం కొరకు దేవునికి ఇద్దాం. ప్రేరేపింపబడినటువంటి వారు కానుకలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ సమయంలో పి ఆశీర్వాదం గారు, పి ఆశీర్వాదం పాట పాడుచుండగా రావా త్వరగా పి ఆశీర్వాదం గారు. I
ఆరాధన స్తుతి ఆరాధన సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి అమలాపుర ప్రాంతంలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు బిషప్ పాపప్పయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియపరిచి అదేవిధంగా కానుకల కొరకు ప్రార్థించాలని వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరచుకుంటూ సత్యవాక్య కుటుంబం అధినేత ఈ సహవాసంలో ఇది గొప్ప ధన్యత అని చెప్పి నేను మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేశ విదేశాల్లో మరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో బహుగా నేడు వానబడుచూ ఉన్న ఈ అంత్య దినాలలో దేవుడు ఏర్పరిచిన దూత, He is the specially anointed angel, Apostle Emmanuel. Devani koraku pratyekamaina oka reetilo devudu vaadukonuchunnaru ee roju mari prantaniki mari ee parishara prantallo devuni vakyamlo bahuga eduguchu unnatundi vaari vakyamlo eduguchu unnatundi meeru dhanyulu ani cheppuchuna. He is the transformer. Aine vakyam ekkada eppudu bodhinchina nenu chustu untanu jeevada vidhananni viswasa vidhananni punarnirmanam, that is the English lokabata transformation anna mata. Intu varuku kuda oka krutta pandalo siluvanu mari oka sari vese kristavyam ante tirugubatu tattvam ekkadaithe అది సేవకుడైన బోధించేవాడైనా విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటను మరి వాక్యాన్ని ప్రభు యొక్క ప్రత్యేకతను గుర్తించకపోతే, అది తెలియకపోతే, అర్థం చేసుకోకపోతే అది తిరుగుబాటుతనమే. తిరుగుబాటుతనం అంటే మరి ఒకసారి సిలువ వేయడం అంటే లోకం లోకం మనస్తత్వం జీవితంలో ఉన్నట్లే బోధకుడు అయినా విశ్వాసివైన దుర్దినాలు భయంకరమైనటువంటి అపాయకరమైన ప్రళయకాలం వచ్చింది. ప్రళయకాలం ముందో నీ ప్రాణం పోకడ ముందో తెలియని మధ్యలో మానవ జీవన విధానం వేలాడుతుంది. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్న ఈ సమయంలో విశ్వాసాన్ని సంఘాన్ని ఒక ట్రాన్స్ఫార్మేషన్ చేసి పునరుజ్జీవింపచేయటానికి
డాక్టర్ ఇమానుయేల్ అయ్య గారు ఒక మంచి దైవజనుడుగా వాడబడుతున్నారు. మాకొక రక ఈ సిపిహెచ్ మినిస్ట్రీస్లో మరి వారితో గొప్ప మంచి అనుబంధం ఉంది. అలాగనే మరి దైవజనుల సహవాసం, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే కుటుంబంలో మేము రాష్ట్రం అంతా ప్రభు నామమును మహిమపరచడానికై ఆ కుటుంబంలో ప్రత్యేక అధినేతలుగా కొనసాగుతున్నారని, వారు ఎక్కడుంటే అక్కడ మరి మేము ఎక్కడుంటాం, మేము ఎక్కడుంటే అక్కడ వారు ఎక్కడుంటారు, మరి ఇలాంటి దేవుని నామ మహిమార్థమై కొనసాగుతున్న ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. ఒక ప్రత్యేకమైన మరి ఫస్ట్ జాన్స్ మొదటి యోహాను పత్రిక చిన్న మాట, ఒక ప్రత్యేక మాట, 2:15 లోకమును లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. The servant of God or the church member, the viswasi aina, bodhakudaina, laukikamaina jeevana vidhanamlo adugulu veste daivatvam daivadivena aashirvadam undane undadu. Talalu vanchandi, prarthana chesukundam, prarthana chesukundam, prarthana chesukundam. Jesus, glory, mighty God, hallelujah. లోకమును లోకములోని ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మీ కుమారుడు ప్రభువా తండ్రి అంత్య దినాల్లో ప్రపంచం అంతా వాడుకొనుచున్న ఒక బూరవలే, ఈ అంత్యకాల బూరవలే, లైక్ ఎ ట్రంపెట్, ఈ అంత్య దినములలో ఒక కడబూరవలే మీ కుమారుణ్ణి వాడుకొనుచున్నారు. ఈ విధంగా ప్రపంచమంతా ఇట్టి దైవజనులను మీరు రేపుతూ ఉన్నారు. అలాంటి పునరుజ్జీవాన్ని ఈ ప్రాంతంలో అనుగ్రహించడానికి ఈ సత్యవాక్య కుటుంబము ద్వారా మీ కుమారుణ్ణి ప్రత్యేక అభిషేకంతో మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇదిగో మా ప్రభువా, ఈనాడు ఇక్కడ చేరి వచ్చినటువంటి ఈ ఆత్మీయ బిడ్డలందరినీ, దైవదాసులను ఈ సత్యవాక్య కుటుంబంలోని సహవాసంలో మీ దీవెన ఆశీర్వాదం దయచేసి ఈ దుర్దినాలలో, ఈ అపాయకరమైన ప్రళయకాలంలో లోకమును ప్రేమించక ఈ క్రైస్తవ జీవితంలో ప్రభు ఆతండ్రి మరలా తిరుగుబాటు తత్వాన్ని కానీ లోకమును ప్రేమించినటువంటి వెనకడుగు కానీ జీవితాల్లో లేకుండా మీ వైపు చూస్తూ మేము ఈ ఉన్నత రాకడ కొరకు సిద్ధపడే పరిశుద్ధుల గుంపులో మీరు దీవించి ఆశీర్వదించుమని మీ కుమారుడు రెవరెండ్ డాక్టర్ ఇమానుయేల్ అయ్య గారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యములను దయచేసి ఇంకా బహుగా ప్రభు ఆతుండ్రి ప్రపంచమంతా మీ నామ మహిమార్థమై వాడుకొనున్నట్లు ఈ దివ్యాభిషేకం దయచేయండి. ఈ సత్యవాక్య కుటుంబాన్ని దీవించండి. వారి స్టాఫ్, మా ప్రభు ఆతుండ్రి ఈ ప్రతి విధమైనటువంటి సేవా పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని, ఈరోజు ముఖ్యంగా మీ పరిశుద్ధ పాత్రలో చేయి వేసి మీ నామమును మహిమపరిచినటువంటి ప్రతి ఒక్కొక్కరిని వారి తీర్మానాన్ని బట్టి బలపరిచి దీవించండి. మీ కొరకు ఎవరైతే చేయి ప్రభు అందించి ప్రభు ఆతుండ్రి ఈ విత్తనం అనే దాతృత్వాన్ని ఈ సేవను బలపరిచిన మా ప్రభు ఆతుండ్రి ప్రతి ఒక్కొక్కరిని వారి కారుకలను వారి అర్పణలను ఆశీర్వదించి దీవించి అరువంతులు నూరంతులుగా ఫలింపచేసి సేవను అభివృద్ధి చేయమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనం కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. మరి కొద్ది ప్రకటనలు. వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మనం అనుకున్న విధంగా మొదటి శుక్రవారం బంద్ రావటాన్ని బట్టి దేవుని సన్నిధి కోల్పోయినటువంటి వారికి ఆ సన్నిధిని మీ మీ ప్రాంతాల్లో అందించాలనే ఉద్దేశంతో మరి పాలకొల్లు మొదటిగా పెట్టాం, తర్వాత ఇక్కడ, మరలా తర్వాత భీమవరం,
ఆ పిమ్మట మళ్ళా మల్కిపురం తణుకు ప్రాంతాల్లో కూడా మనకి కూడికలు ఉన్నాయి. అయితే స్థానికంగా ఇక్కడ ఆశ్రయపురానికి మొదటి శుక్రవారం వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఇప్పటికొచ్చి ఏదో ఒక వారం వచ్చిన వాళ్ళు మొదటి శుక్రవారం. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో ఉన్నారు మీరందరూనే, నిజాలు చెప్పాలి. కారణం ఏమిటంటే నేను ఇక్కడ మన దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా కూడికి పెట్టి. ఒకటేమో లాక్డౌన్ వచ్చి ఆపేసాం, రెండోది ఏంటంటే నా భయం ఏంటంటే ఇక్కడికి పెడితే ఆశ్రయపురానికి రారేమో అని భయం వేసి బస్సు అన్న పెట్టాను, కానీ ఇక్కడ కూడికి పెట్టట్లేదు. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను, ఎప్పటిలాగే యథావిధిగా మనం ఇక్కడ కూడికి పెట్టుకుందాం అన్నవాళ్ళు చేయొద్దండి. ఎప్పటిలాగే అమలాపురంలో సహవాసం కొనసాగుదాం అన్నవాళ్ళు చేయొద్దండి. నెల నెల మామూలుగా ఇంతకు ముందులాగా మెల్లమెల్లగెత్తుతున్నారు, ఆలోచించుకుంటున్నారా? ఒకసారి అందరూ చూడ బాబు కెమెరా అలా తిప్పి రేపు వద్దు పెట్టాక వాళ్ళు రాకపోతే నేను ఆ కెమెరా ఎవిడెన్స్ తీసుకుని ఇదే ఎవిడెన్స్ నాకు. ఎంతమంది ఎందుకని చెప్తున్నానంటే మొదటగా ఆశ్రయపురానికి వస్తాం ఎక్కడికి వస్తానంటేనే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాం కదా ఇంకా ఆశ్రయపురం ఎందుకని కనుక అనుకుంటే మనం చాలా ఖర్చు పెట్టి కొన్ని లక్షల మంది బిడ్డల యొక్క కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఆ ప్రదేశం మీకు తెలుసు. అది బ్లెస్డ్ ప్లేస్, అది ఆశీర్వాద ప్రదేశాన్ని మీరు పొందుకోవాలనే ఉద్దేశంతోనే మరి నేను ఆ కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తున్నాను. చాలా వ్యయ ప్రయాసం చూడని వాళ్ళు ఉన్నట్లయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి వచ్చి చూడండి అక్కడ జరిగే కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి అనేటువంటిది మీరు చూస్తారు. మరి సాధారణంగా ప్రతి నెల మొదటి శుక్రవారం, అయితే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఫస్ట్ ఫ్రైడే ఉండదు, ముందే చెప్పేసాను. ఎందుకంటే గుడ్ ఫ్రైడే వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సంఘ కార్యక్రమాలు ఉండేటప్పుడు సత్యవాక్య కుటుంబం ఎవరి సంఘాలని డిస్టర్బ్ చేయదు, మీ అందరికీ తెలుసు. మేము ఈ స్థానిక సంఘ కార్యక్రమాలను డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగే రెండవ శుక్రవారానికి మార్చాలని అనుకుంటున్నాం. మరి ఇక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ వస్తున్నాయి, మీకు ఆ నెంబర్ మీ దగ్గర ఉందో లేదో చూడండి. ఇక్కడ మనకి అమలాపురం నుంచి ఆల్రెడీ రెండో మూడో బస్సులు వస్తున్నాయి, ఇంకా కావాలంటే ఎన్ని బస్సులైనా వేస్తాం మనం, సద్వినియోగపరచుకోండి. ఇక్కడ పికప్ చేసుకుని అక్కడ కార్యక్రమానికి వచ్చి మరలా ఇక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసే అంతవరకు బాధ్యత మాదే. సద్వినియోగపరచుకోండి, ఆశీర్వదింపబడాలని కోరుతూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించండి. అలాగే మరి ఇక్కడ కార్యక్రమం కొరకు మరలా నేను వీలును బట్టి నేను అనౌన్స్ చేస్తాను, ఆసక్తిని బట్టి. ఎందుకనంటే మనకుండే ప్రదేశాల్లో అమలాపురం ఎందుకు కొద్ది వీక్గా ఉంటుంది, ఆ కారణం ఏంటో నాకు తెలీదు. గృహదర్శనం పెడితే ఒక 6 నెలలన్నా తగ్గదు గృహదర్శనంలో, ఇంకా అడ్రస్లు వస్తూనే ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూనే ఉంటాను దగ్గర దగ్గర. అది ఆయన నవ్వుతున్నాడు. సుమారుగా ఒక 6 సంవత్సరాల నుంచి, ఏమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి నేను గృహదర్శనం చేసేది, ఒక 5 సంవత్సరాలు అవుతుందా? గృహదర్శనం అయితే ఇప్పటికీ చాలామంది మా ఇంటికి రాలేదన్నా నా మీద నేరం వేస్తారు, కూడికి పెడితే మాత్రం తక్కువ మంది. అదే మనకి పాలకొల్లు చూడండి, భీమవరం చూడండి, ఇలాంటి హాళ్ళు సరిపోవు అక్కడ ఎప్పుడు పెట్టినా కూడా. సో దేవుని కృపను బట్టి పరిచర్య దీవెనకరమైన పరిచర్య. నేను ఒకటే చెప్తాను, సత్యవాక్య కుటుంబంలో నేను నిమిత్త మాత్రమే, ప్రయాసం మీది, వ్యయం మీది, ప్రార్థన మీది. నేను మీ చేత తయారు చేయబడిన దైవజనుణ్ణి, మీ ప్రార్థనలో లేవనెత్తబడిన దైవజనుణ్ణి కనుక ఆశీర్వాద ఫలాలు అందరికీ అందాలి అంటే మీ ప్రయత్నంగా మొదటగా మీరు వస్తే ఇలాంటి కార్యాలు ఎన్నైనా చేయొచ్చు. రెండోది మీకు తెలుసు, నేను అప్పైనా సరే వెనకండి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి, దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు రండి దీవించబడండి, చక్కని ఆతిథ్యం ఇస్తాను, వెళ్ళిపోండి అంతే. కానుకల సమస్య లేదు, మరొక సమస్య ఏమీ లేదు. దేవుడు ఆకాశవాకండ్లు నిప్పి ఆయనే కురిపిస్తాడు, ఎందుకంటే మన ప్రార్థనలు ఫలించే ప్రార్థనలు. ఒకసారి ఒక కార్యక్రమం పెట్టాలి అనుకుంటే దేవుడు ఆ రీతిగానే హెచ్చింప చేస్తారు. కనుక ఆశీర్వాదకర పరిచర్యను మీరు పొందుకోండి, మీ సహవాసులకి, మీ ఇరుగు పొరు వారికి, మీ కుటుంబానికి పరిచయం చేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన అయిన తర్వాత బ్లెస్సింగ్ కావాల్సిన వారు ముందుకు రండి. కింద సెకండ్ లెవెల్లో అనుకుంటా భోజనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి, అందరూ కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి. మరి మీ కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం, అప్డేట్స్ కొరకు కాంటాక్ట్ అవ్వండి, ఈ విషయాలు తెలియపరచండి. ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే పేపర్ మీద రాసివ్వండి, గృహదర్శనం కావాల్సినట్టయితే పేపర్ మీద రాసివ్వండి. తర్వాత ఈ సమయంలో విజయవాడలో సేవకుల సదస్సు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సేవకుల సదస్సుతో పాటుగా మరి రెండు కార్యక్రమాలు,
ఒకటి మహిమ పండుగలు త్రీ నైట్స్ మూడు రాత్రులు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో నేను ఒకరోజు అయ్యా ఒకరోజైనా పన్నెండేనా నేను త్రీ డేస్ ఉన్నా ఒకరోజైనా ఏమన్నా నాకు పన్నెండు అని చెప్పారు సరే మూడు రోజులు జరిగేటువంటి మహిమ పండుగల నిమిత్తము ఇందులో పాల్గొనేవారు డాక్టర్ అంజలి గారు హైదరాబాద్ రేవరెండ్ డాక్టర్ ఇమాన్యుయల్ రాజు గారు రాజమండ్రి అలాగే బిషప్ రేవరెండ్ డాక్టర్ జే పాపప్ప గారు అమలాపురం అలాగే రేవరెండ్ జాన్ పాల్ గారు విజయవాడ బి పద్మారావు గారు కానుగోలు నిర్వహించేవారు దయానందం గారు జేపీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ విజయవాడ రెండవది ఇందులోనే మరి దీన్ని మళ్ళీ నిర్వాహకులు ఏం చేశారంటే ఈ మూడు రోజుల్లో పన్నెండవ తేదీ ఉదయాన్నే సేవకుల సదస్సుగా మరి విజయవాడ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దైవజనులు సంఘ కాపురులందరినీ కూడా వాక్యంలో బలపరచాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మరి నిర్వాహకులు రూపొందించారు. ఈ రెండు కార్యక్రమాల కొరకు ఘనముగా జరపబడలాగున ప్రార్థించండి. మరి కార్యక్రమాన్ని దూర ప్రాంతం నుంచి ఎవరైతే తీసుకొచ్చారో వారే ప్రార్థన చేసి ఓపెన్ చేయాలని కోరుతున్నాను. మరి వే ప్రయాస్తో ఆయన దీన్ని తీసుకుని వచ్చారు. మరి జాన్ పాల్ గారు వచ్చిన ప్రార్థన చేసి పాంప్లెట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. వారు వచ్చిందే అందుకు వచ్చారు. రైట్, ప్రార్థించుకుందాము. దయచేసి అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువ, ప్రేమస్వరూపి అయినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఈ 2021 సంవత్సరంలో మార్చి 3వ మాసంలో ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచి ఈ దినము ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడుకోవడానికి కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. రాత్రి కాలం అందు స్తుతించుకొని ఉదయకాలం చూడలేని వారి లోకములు ఎంతోమంది గతించి ఉంటారు. మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచారు, సజీవుల లెక్కలో ఉంచారు, నిన్ను స్తుతించుకునే యోగ్యతని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మొదటిగా మా ప్రాంతానికి ప్రత్యేకంగా ప్రభా మీ దాసుడు తమ్ముడు ఇమాన్యుయల్ రాజును, డాక్టర్ ఇమాన్యుయల్ రాజును పడుతున్నటువంటి ప్రయాసను గమనించి ఆ ప్రాంతంలో సేవకులకును దేవా అనేకులకు సువార్త ప్రకటించుటకును పగలు రాత్రి కూడా ఆ మీ దాసుని ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రాంత వాసులు నా తండ్రి అనేకులు మార్పు చెందటానికి మరలా మరలా ఆహ్వానించబడేటట్లుగా, నీ సన్నిధి వాక్యాన్ని వినటకు వేగిరిపడినట్లుగా, నీ దాసుని యొక్క వాక్యాన్ని మీ నోట ఆయన నోట మీరు ఉండి మాట్లాడించి మహిమ పొందుకోమని, అయోగ్యుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆఖరి దినమునందు మాట్లాడబోచున్నటువంటి సభలో నన్ను కూడా వాడుకోవటానికి నీ కృపనిచ్చాను. అలాగే ప్రభా బిషప్ జార్జయ్య గారిని మరి మిక్కిలిగా ప్రభా మీరు వాడుకొని ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని పరిచయట్లుగా చేస్తున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోరండి. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకో. కానుకోలు నుంచి వస్తున్నటువంటి సహోదరుడు పద్మారావు గారిని ప్రభా ఎన్నో సంవత్సరాలుగా మా పరిచయంలో నా తండ్రి ప్రతి సంవత్సరం 2 దినాల సువార్త ప్రకటిస్తున్నారు. అలాంటి మీ దాసుని కూడా మాతో కలిపినందుకు ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకో. ఏర్పాటు చేసిన దయానందాన్ని సంఘాన్ని ఆ సంఘ బిడలను దేవ ప్రార్థిస్తున్న వారందరి పక్షాన్ని మేలు చేసి కృప కొరకు వాడుకొని 11, 12, 13 తారీఖుల్లో ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కరోనా విషయాల్లో భయపెడుతున్న విధాలను బట్టి గవర్నమెంట్ అధికారులు కూడా ప్రభా ఆటంకపరచకుండా కార్యక్రమాలు జయకరంగా జరుగునట్లు నీ సహాయం అందించి మహిమ పొందుకోమని, ఈ మెండైన దీవులకు పాత్రులయ్యేవారుగా చేయమని, ఈ దినపు కార్యక్రమం అంత ఎంతో సంతోషంగా జయకరంగా జరిగించారు నిమ్మెండైన దీవులతో నింపు వాడుకోమని ఏసునాం నేర్చున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. రైట్, ఈ సమయంలో ఆలస్యం అవుతుంది. మరొకసారి చేరి వచ్చిన మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మనకి ఆర్కెస్ట్రా వారు ఉన్నారు, వారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి లైవ్ ప్రోగ్రామ్ చేసినటువంటి వారికి దైవజనులు ఉన్నారు, పేరు పేరున ప్రత్యేక వందనాలు. లైవ్ ప్రోగ్రామ్ దయచేసి ఒక్క మాట, మనకి యూట్యూబ్ ఎక్కడ కార్యక్రమం చేసినా మీకు లైవ్ ప్రోగ్రామ్ అందించబడుతుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. గాడ్స్ వర్డ్ ఇన్ యాక్షన్, ఒకవేళ మీరు కావాలన్నట్లయితే నన్ను సంప్రదించండి. మరి ఈ విషయాన్ని సద్వినియోగపరచుకుని
సుందరమైన పాదాలు అనే కార్యక్రమం కూడా ఉంది. మీలో యవనస్తులైనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యంలో మీరున్నట్టయితే మీకు ప్రోత్సాహాలు కూడా అందించబడతాయి. ఆ ప్రోగ్రాం తెలుసుకోవాలన్నా కూడా నన్ను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మహిమగల దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఘనుడ గొప్ప దేవ, మీ ఘననామాన్ని మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో మీ ఆవరణలో ఒక దినము గనుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇదిగో నాయన, ఈ భాగ్యాన్ని మాకు దయచేశారయ్యా. అందుకు అర్హత లేనటువంటి మమ్ములను మీ కృప చేత, క్రీస్తు ప్రభు రక్తము చేత పవిత్రపరిచి నాయన ఎన్నిక చేసి ఎంపిక చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు కేవలము నాయన మీ నామ ఘనతార్థమై జరిగించిన కార్యాన్ని బట్టి మీరే మహిమా ఘనత పొందమని వేడుకొనుచున్నాము తండ్రి. మీ సన్నిధిలో మేము ఉండేటువంటి కృపను అనుగ్రహించారు. కీర్తనలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, సాక్ష్యాల్లో ఉన్నారు నాయన, ఆరాధనలో ఉన్నారు, ప్రభుబల కార్యక్రమంలో ఉన్నారు, అర్పణ కానుకలర్పణలో మీరున్నారు. ప్రతి విషయంలోనూ నాయన మీ నామ ఘనతార్థమై కార్యము జరిగించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క అమలాపురం పరిసర ప్రాంతాలను మీరు దీవించండి. అమలాపురం పట్టణాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, నాయకులను దీవించండి, అధికారులను దీవించండి, సంఘాలను దీవించండి, సంఘ కాపర్లను దీవించండి తండ్రి. ఇదిగో నాయన, సత్యవాక్య కుటుంబము ప్రార్థనా భారము కలిగిన కుటుంబంగా లేవనెత్తండి తండ్రి. ఈ సమయంలో నాతో పాటు ఇక్కడ ఉన్నవారు, ఆన్లైన్లో ఉండేవారు, ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను నాయన ప్రార్థనా ఫలాలు చేత నింపమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మరొక పర్యాయం బలహీనులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థతను దయచేయండి, మీ స్పర్శ చేత తాకండి తండ్రి. అలాగే నాయన, ఎవరైతే ఇదిగో తండ్రి సమస్యల్లో ఉన్నారో లేవనెత్తండి. ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి, కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగచేయండి. దూరదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దినమెల్ల వారి కొరకు, వారి బిడ్డల కొరకు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి రాకపోకలు, వారి ఆత్మీయ ఎదుగుదల, వారి ఆరోగ్యము, వారి యజమానులు, వారు పనిచేస్తున్న ప్రాంతాలు సమస్తము కొరకు ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకిస్తున్నారు. ఇదిగో నాయన, ఆత్మల భారము కలిగి పరిచర్య చేస్తుంటుండగా మీ కృపనివ్వండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఎందరో బిడ్డల యొక్క ప్రార్థన ప్రయాస నాయన సహాయ సహకారాలు ఉంటుండగా ఈ పరిచర్య ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించండి. సహకరించలేకపోతున్న బిడ్డల్ని కూడా సమానంగా దీవించండి నా దేవ. ఇదిగో నాయన, కనిపించేది నేనే అయినప్పటికీ నా వెనక ఎందరో బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి నాయన. నేను మరిచినా మీరు మరువునటువంటి దేవుడు. ప్రతి బిడ్డను దర్శించండి, కృపలో బలపరచండి. ఇదిగో నాయన, మహిమ మందిర నిర్మాణ ప్రక్రియలో బలిపీట పనులు జరుగుతుంటుండగా మీ కృపనివ్వండి తండ్రి. ఇదిగో నాయన, వనరులను సమీకరించి మీ మహిమార్థమైన కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ఇదిగో నాయన చేరువచ్చిన బిడ్డలను, ప్రతి బిడ్డను పేరు పేరున మీ చేతికి అప్పగిస్తుంటుండగా మీ మహిమార్థమై కార్యము జరిగించండి. ఇదిగో నాయన, ఈ సత్యవాక్య కుటుంబ పరిచర్య మరి ఇదిగో నాయన వివిధ ప్రాంతాల్లోనూ, వివిధ దేశాల్లోనూ విస్తరింపబడుతుంటుండగా అనేక ఆత్మలు రక్షింపబడుటకు, అనేక ఆత్మలు పోషింపబడుటకు మీ నామ ఘనతార్థమై మీ మహిమ కొరకై పరిచర్య జరిగించుట నేర్పించండి అయ్యా. నా మా చిత్తాలు కాదు తండ్రి, కేవలం మీ చిత్తానికి లోబడి పనిచేసేటటువంటి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నాయన, అమలాపుర పరిసర ప్రాంతంలో పరిచర్య విస్తరింపబడటానికి కృప దయచేయండి తండ్రి. తలపెడుతున్న కార్యాల్లో మీరుండండి, బుధవారపు కార్యాన్ని దీవించండి. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని, మీ ప్రేమను వెదజల్లుటకు అనేక కార్యాలు ఏర్పాటు చేస్తుంటుండగా మీ కృపను బట్టి బలపరచండి, నడిపించండి. ఈ రీతిగా మీ కృపలో మేమందరము అనేక పర్యాయాలు కలిసి రీతిగా మీ నామము కొరకై, మీ నామ మహిమ కొరకై మరిన్ని ఆత్మకార్యాలు జరుగుటకు వనరులను, సామర్థ్యమును, శక్తిని, ఆత్మను ఇచ్చి నడిపించమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ కూడికకు వచ్చినటువంటి బిడ్డలపై, దూర ప్రాంతాల నుంచి కూడా కార్యక్రమం వీక్షిస్తూ ఏకీభవించిన బిడ్డలపై, సత్యవాక్య కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డపై, సకల పరిశుద్ధులపై, మహిమ మందిర నిర్మాణ ప్రక్రియలో చేతులు కలుపుతున్నటువంటి బిడ్డలపై, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యపై నిలిచి సదా ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనా. థ్యాంక్ యూ.
కొద్దిప్పుడే